శివోహం. ఫన్ బీకి సంబంధించింది ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, కానీ మోడల్ పేపర్ వైజ్గా రాస్తే ఈజీగా ప్రిపేర్ అవుతారని మోడల్ పేపర్గా రాయడం జరిగింది. కావాలంటే లిస్ట్ పెట్టేస్తండి, దాని బదులు అలా రాసుకుంటే మోడల్ పేపర్లు అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అదే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, సమ్స్ మోడల్ పేపర్ వైజ్గా రాయడం జరిగింది, అప్పుడు ఈజీగా అవుతుందని మోడల్ పేపర్లు ఒక 3-4గా చేస్తే ఎక్కువ ప్రాక్టీస్ అవుతారని చేశాను. లిస్ట్ కావాలంటే చిన్నదండి, ఆన్సర్ కూడా రాయడం జరిగింది వన్ బీకి సంబంధించింది. ఒకసారి చూడండి, చక్కగా క్వశ్చన్ వైజ్గా ఆన్సర్ కూడా, ఎందుకంటే క్వశ్చను దాని ఆన్సరు ఇలా చేస్తే మీకు ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది కదా అని చేశానండి. ఓన్లీ క్వశ్చన్ కావాలి, అది తక్కువ కావాలంటే ఇచ్చేదాన్ని, కానీ దానివల్ల ప్రాక్టీస్ తగ్గిపోతుంది. అందుకే మోడల్ పేపర్ వైజ్గా తయారు చేయడం జరిగింది, అప్పుడు ప్రాక్టీస్ ఉంటుంది కదండి. ఇవే ఇంపార్టెంట్ అండి, వన్ బీకి సంబంధించిందండి. వన్ బి మర్చిపోద్దు, వన్ బీకి సంబంధించిందండి. చాలా చూసుకోండి, వన్ బీకి సంబంధించింది ఒక్కసారి చూసుకోండి. అది వన్ బీకి సంబంధించిందండి, జాగ్రత్తగా చూసుకోండి. వీడియో అంటే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి వీడియో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ కంటిన్యూ, ఎక్కడ కాసేపు బ్రేక్ చేసుకుని చక్కగా చూసుకోవచ్చు మీరు. ఫీజ్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ వన్ బి అండి, వన్ బీకి సంబంధించింది. వన్ బి కంటిన్యూ. వన్ బి మోడల్ పేపర్గా ఇస్తే మీకు ఈరోజు అంతా చక్కగా ప్రాక్టీస్ అయిపోతుందండి, అది క్వశ్చన్స్ ఇస్తే మాకు అర్థం లేదంటారు. అందుకని క్వశ్చన్ అలా మీరు లెసన్ ఎత్తుక్కునే కుదరు, ఇలా ఇస్తే బాగుంటుంది కదా అని మోడల్ పేపర్ అయితే చాలా ఈజీ ప్రాక్టీస్ అవుతుందని కావాలని చేశామండి. ఏముండండి, మూడే మోడల్ పేపర్లు ఉంటాయి, 2-3 ప్రిపేర్ అయిపోతే 75కి ఎలా లేదని 60 మార్క్స్ వచ్చేస్తాయండి. కంటిన్యూ అండి పేజ్. జాగ్రత్తగా చూసుకోండి, కంటిన్యూ. వన్ బి అండి పేపర్, వన్ బి ఆంధ్ర తెలంగాణ, వన్ బీకి సంబంధించిన పేపరు. కంటిన్యూ అండి పేజ్, కంటిన్యూ. పేజ్ కంటిన్యూ అండి, వన్ బి అండి.
కథ అయిపోయింది. నెక్స్ట్ పేజ్. మీకు తెలుసు కదండి 4 మార్క్స్. అయిన తర్వాత మీరు ఇంకా ఉందండి సమ్ మర్చిపోద్దు. ఇంకా ఒకటి ఉండిపోతుంది 17th క్వశ్చన్, 4 మార్క్స్. 1B అండి, పేపర్ 1B. పేజ్ చాలా 17th క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఒక్కసారి 17th క్వశ్చన్ చూసుకోండి, వెనక్కి వెళ్ళాలా చూసుకుంటే వెళ్ళిపోదాం. మరొక్కసారి 17th క్వశ్చన్, మరొక్కసారి 17th క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర తెలంగాణ నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్, సెక్షన్ సి, పేపర్ 1B కి సంబంధించింది. శివోహం, 1B కి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఈ ఆన్సర్స్ అన్ని రాసిచ్చాను. ఒకసారి ఒక 2 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఈ పేపర్కి సంబంధించిన ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పేపర్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, జాగ్రత్తగానండి. అండ్ కటింగ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్, ఏదైనా ఇంటర్సెప్షన్ ఉండగానే, ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇంటర్సెప్షన్ ఉంది. ఇంటర్సెప్ట్స్ అనగానే వెంటనే ఇంటర్సెప్ట్స్ ఫామ్ వేస్తామండి. x/a + y/b = 1. ఇంటర్సెప్ట్ అని అడగండి, ఆ వర్డ్ రాగానే ఇంకేం ఆలోచించకండి. ఇంటర్సెప్ట్ అంటే x/a + y/b = 1. మీకు తెలుసు ఇంటర్సెప్ట్స్ అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు టైం తక్కువ ఉంది కాబట్టి ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది కదా, అందుకే ఫార్ములా ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేదంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, టైం తక్కువ. ఓకే, ఇంటర్సెప్ట్ ఫార్ములా వేసాను యాజ్ ఇట్ ఈస్గా. ఇంటర్సెప్ట్ ఫార్ములా చూడండి, ఇంటర్సెప్ట్ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్గా వేసేసాను. వేసి మనకి ఏంటది వాడు ఇచ్చాడండి ఇంటర్సెప్ట్స్. ఇంటర్సెప్ట్స్ ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది ఇంటర్సెప్ట్స్ ఆన్ ది యాక్సెస్ అన్నాడు. ఆన్ ది యాక్సెస్ ఈక్వలింగ్ ఇంటర్సెప్ట్స్ అండి. ఆన్ ది యాక్సెస్ అంటే ఒకే యాక్సెస్ మీద చక్కగా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా మనకి ఈక్వల్ ఇంటర్సెప్ట్ అవుతుంది. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అనేది క్వశ్చన్లో కూడా ఇస్తారండి. ఎందుకంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది ఒకే పాయింట్ నుండి వెళ్తున్నాయండి, ఒకే పాయింట్ నుండి వెళ్తున్నాయంటే ఖచ్చితంగా ఇవి ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ అవుతాయంటే 2A తీసుకోవచ్చు లేదా 2B తీసుకోవచ్చు. అది ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అనేది ఇవాడు ఇచ్చింది. ఇక్కడ కూడా ఇచ్చేస్తారండి ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అని. ఇదిగోండి ఇచ్చేసాడు అండి, వాడే ఇచ్చేసాడు ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. అంటే అర్థం ఏంటి, ఇంటర్సెప్ట్ ఫార్ములా x/a + y/b = 1. ఇది ఇంటర్సెప్ట్ ఫార్ములా. ఎప్పుడైతే ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడో 2A కానీ 2B కానీ తీసుకోవచ్చు. ఇంటర్సెప్ట్స్ 2 ఇంటర్సెప్ట్ అంటే ఏబి, ఇంటర్సెప్ట్ అంటే ఏబి. ఆ 2 ఈక్వల్గా తీసుకోమన్నారు కాబట్టి ఈక్వల్గా తీసుకుంటాను. ఒకటి ఏ తీసుకున్నాం అనుకోండి, రెండోది కూడా ఏ తీసుకోవచ్చు, లేదా బి తీసుకుంటే బి తీసుకోవచ్చు. నేను ఏ తీసుకున్నాను ఇది కూడా ఏ అయిపోతుంది. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నారు కాబట్టి, ఇదిగోండి క్వశ్చన్లో ఇచ్చారు ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నారు కాబట్టి ఇది ఏ అయితే ఇది ఏ తీసుకో, లేదా బి అంటే బి తీసుకో నీ ఇష్టం అన్నట్టు. నేను 2A తీసుకున్నాను, ఏదో ఒకటి పద్ధతి తీసుకున్నాను. దీనికి ఎల్సిఎం అండి, ఏకి ఎల్సిఎం ఏ చూడండి, ఎల్సిఎం చేయవచ్చు కదండి మీకు. ఇలా ఎల్సిఎం ఏకేకేఎల్సిఎం ఏ పైన x + y మిగిలింది = 1. పై అవతలకి వెళ్తే ఇంటి అయిపోయింది కదండి. అయిపోగానే అవ్వదండి, ఇవో ఈ పాయింట్ ఇచ్చారండి, ఇది అయిపోయింది కదా. ఈక్వల్ ఇంటర్సెప్ట్ రాస్తాను కదా, దానికి ఒక బాక్స్ పెట్టాను ఎందుకైనా మంచిదని. ఆ పాయింట్స్ ఏంటో రాసుకుంటాం. ఇది ఖచ్చితంగా xy అండి, xy ఇచ్చేసారండి. ఆ తీసుకెళ్ళి ఇందులో పెట్టేసుకున్న xyలో చూసండి మనకు వచ్చేసింది దీనికి 1 మార్కు. మరి కిందని xy పెట్టారు కదండి, అక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది x అంటే -4, y అంటే 5. ఆ 2 పాయింట్ ఇచ్చారండి, x ప్లస్ -4, y ప్లస్ 5.
ఇది ఇలా రాసుకుంటే మనకి ఇంకో 1 మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఎక్స్వై వ్యాసం, ఎక్స్ ప్లస్ మైనస్ 4, వై ప్లస్ 5. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒక దాంట్లో తీసేయండి 1. పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది, దాని నెంబర్ ముందు ఉంటుంది, వెనకాల ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ కావాలి. రిక్వైర్డ్ ఈక్వేషన్ సేమ్ ఇదే అండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ ప్లస్ వై ఏ అంటే మనకు వచ్చేసింది 1, అంతేనండి. చూసారండి చాలా చక్కగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది సమ్. వాడు ఒకసారి మరొకసారి ఇంటర్సెప్ట్ ఫార్మ్ వేశాను, ఈక్వల్ ఇంటర్సెప్షన్ రెండు ఈక్వల్ చేశాను, ఈక్వల్ చేయడం వల్ల ఏ వస్తుంది, ఆ ఏని తీసుకెళ్ళిపోయి మనం ఈక్వేషన్లో పెట్టేసుకున్నాం అయిపోయింది. ఏ వాల్యూ ఫైండ్ చేయడం మాకు కష్టం, కష్టం ఏంటంటే చాలా ఈజీ అండి. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అనడానికి రెండు ఏలు కానీ రెండు బిల్లు కానీ పెట్టుకుంటాను, రెండు ఏలు పెట్టేశాను, ఎల్సిఎం చేశాను, అప్పుడు ఇలా వచ్చింది ఈక్వేషన్. ఈక్వేషన్ రాగానే వాడు ఇచ్చాడు ఎక్స్ వై ఇచ్చాడు కాబట్టి తీసుకొచ్చి ఇందులో పెడితే ఏ వచ్చేస్తుంది. ముందు ఈక్వేషన్ సాల్వ్ సింప్లిఫై చేసుకుని అందులో వాడు ఇచ్చారు కాబట్టి మైనస్ 4, 5 ఎక్స్ వై పెట్టేసుకుంటే ఏ వచ్చింది, ఏ వచ్చింది ఆపకూడదండి. ఏ వాల్యూని తీసుకుని ఇందులో పెట్టేస్తారు మళ్ళీ, ఇది ఏ ప్లస్ అంత వచ్చింది మనం 1, ఇక్కడ 1 వేసేస్తే అయిపోయింది, ఇక్కడ 1 వేసేస్తే అయిపోయిందండి సమ్. ఇది తీసుకెళ్ళి ఇక్కడ 1 పెట్టేసుకునే అయిపోయిందండి, అది చేశాను అయిపోయింది. అదే చాలా సింపుల్ అండి. ఇప్పుడు సెకండ్ సమ్కి వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు, ఏదైనా ప్యారలల్ టు అన్నాడండి, జాగ్రత్తగా చూడండి, ప్యారలల్ టు అన్నాడు, ప్యారలల్ టు అన్నాడండి, జాగ్రత్తగా చూడండి, ప్యారలల్ టు అన్నాడు. ఆ ప్యారలల్ టు అనేది మనం రాసుకున్నాం. ఖచ్చితంగా ఈక్వేషన్ని ప్యారలల్ టు అంటే కష్టమేమీ కాదు. ప్యారలల్ టు ఈక్వేషన్కి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ లైన్ అంటే ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ లైన్కి ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్యారలల్ అంటే మీకు తెలుసు కదండి, ఇప్పుడు బుక్ ఉందండి, ఈ లైన్కి ప్యారలల్ ఈ లైన్ ప్యారలల్గా ఉన్నాయి, మధ్యలో డిస్టెన్స్ సేమ్గా ఉంది, ఎంత దూరమైనా రైలు పట్టాలా వెళ్ళిపోతూ ఉంటుంది ప్యారలల్. దానికి ఈక్వేషన్ ఎక్స్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై 1 ఈజ్ ఒకటి. ప్యారలల్ లైన్ అనగానే ఇది గుర్తొచ్చి, ఇది గుర్తొచ్చేయాలండి, 100% గుర్తు రావాలి, 100% గుర్తు రావాలి. ఇందులో ఎక్స్ 1 వై 1 కావాలి, వాడు ఈక్వేషన్ ఇచ్చారు కదండి, ఇది ఎక్స్ 1 వై 1 ఓకే అండి. తర్వాత ఈక్వేషన్ ఇచ్చారు, ఇది మరి ఏడు బి చూడండి, ఏ కావాలి బి కావాలి, ఎక్స్ 1 కావాలి వై 1 కావాలి, అవి తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. మనకి ఇచ్చింది ఇదే అండి ఆపండి, ఇవ్వగానే ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అదే రాశాను. ఎందుకు ఏబిసి ఇచ్చారు కదండి క్వశ్చన్లోని, మరి మనకు కావాల్సిన దాంట్లో ఫార్ములాలో ఏబిసి ఉన్నాయి, ఏబి ఉందండి, అందుకే ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అని రాసుకున్నాం. ఇదిగోండి ఏ ప్లేస్లో కరెక్ట్గా మార్క్ చేశాను, బి ప్లేస్లో మార్క్ చేస్తా, సి ప్లేస్ ఈజీగా మార్క్ చేశాను. నెక్స్ట్ ఈ పాయింట్ ఇచ్చారు, ఇది ఎక్స్ 1 వై 1 ప్యారలైన్ ఫార్ములా వేసాను, వాడు ప్యారలైన్ అన్నాడు కాబట్టి ప్యారలైన్ ఫార్ములా వేసాను. ఏస్లో మరి ఏబిసిలు కావాలి కాబట్టి ఇది రాశాను, వాడు ఇచ్చిన ఈక్వేషన్లో రాశాను. ఇది ఎక్స్ 1 వై 1, ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి, దేనికి అది రౌండ్ చేశాను. అవి తీసుకొచ్చి ఏ ప్లేస్లో 2 బి ప్లేస్లో 3, ఏ ప్లేస్లో 2 బి ప్లేస్లో 3, ఎక్స్ మైనస్ ఎక్స్ 1 అంటే 5, వై మైనస్ వై. సరే ఇంపార్టెంట్ సమ్, ఫైండ్ ది ఇంటర్సెప్ట్ ఆఫ్ ది ప్లేన్ ఇలా ఇచ్చారు, మీకు తెలిసిందే చాలా ఈజీ. ఏంటి ఇంటర్సెప్ట్ అంటే మీకు వెంటనే ఇదిగో హింట్ రాశానండి, ఇది ఎగ్జామ్కి రాయక్కర్లేదు, హింట్ అనేది మీకు గుర్తుండడం కోసం మాత్రమే ఇది ఎగ్జామ్కి రాయాలి ఓకే అండి. ఇంటర్సెప్ట్ అనగానే ఇంటర్సెప్ట్ చూడండి, ఇంటర్సెప్ట్ అనగానే వెంటనే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ 1. అవే రెండే ఉన్నాయనుకోండి, ఎక్స్ వై ఉంది ఇది లేదనుకోండి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అది ఇంటర్సెప్ట్. జెడ్ ఉంది కాబట్టి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా చెయ్యాలండి. ఎక్స్ బై ఏ 4x వద్దండి, నాకు ఎక్సే కావాలి, ఇక్కడ కూడా వైయే కావాలండి, 3y వద్దు, 2y 2z కూడా వద్దు, జెడ్ మాత్రమే కావాలి. ఈ నెంబర్ కూడా అవతలకి పిలిపోవాలండి, 1 అయిపోవాలి, ఇది మనం చేయగలసిన టార్గెట్ అంతేనండి. ఇంటర్సెప్ట్ అంటే ఇలా చేసుకోవాలండి, 4x ప్లస్ 3y మైనస్ 2z ప్లస్ 2 ఈజ్ ఇప్పుడు 0 అని ఇలా తయారు చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ కావాలి 4 వద్దు, కిందకి పంపిస్తారు, వై కావాలి 3 వద్దు,
జెడ్ కావాలి. చూడండి, ఎక్స్ వై జెడ్ే కావాలి. ఈ నెంబర్స్ వద్దు, ఇక్కడుండే కాన్స్టెంట్ నెంబర్ అవతలకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈజీ ఈక్వల్ టు వన్ అవ్వాలి, అవతలకి వెళ్ళిపోయి ఈజీ ఈక్వల్ టు వన్ అవ్వాలి, ఖచ్చితంగా వన్ అవ్వాలి. ఇక్కడ మైనస్ టూ అయింది, ఈ మైనస్ టూని వన్ చేసుకోవాలండి. ఫస్ట్ వెనక నుండి వెళ్ళిపోదామండి, దీన్ని వన్ చేయాలి. చూసారా, ఈ ఫార్ములా బట్టే చేశాను. వన్ చేయాలంటే చాలా సింపుల్ అండి. దీన్ని వన్ చేయాలంటే మనకు ఇంకో ఛాన్స్ లేదండి. ఈ టూ మైనస్ టూ తీసి, మైనస్ టూ తీసేయాలండి, మైనస్ కూడా ఉండకూడదు. అందుకే బై మైనస్ టూ చేస్తానండి. బై మైనస్ టూ చేశాను అనుకోండి, కట్ అయిపోయి మైనస్ మైనస్ క్యాన్సిల్, టూ వన్ జర్ వన్ మిగిలింది. ఇలా దీన్ని అవతలకు పట్టుకెళ్ళిపోయి ఇలా వన్గా తయారు చేయాలి, వన్గా తయారు చేయాలి. వన్గా తయారు చేయాలంటే బై మైనస్ టూయే చేయాలి తప్ప ఇంకో ఛాన్స్ లేదు. మైనస్ మైనస్ క్యాన్సిల్, టూ వన్ జర్ టూ వన్. ఇక్కడ చేస్తే బై మైనస్ టూ ఇక్కడ చేస్తే ఊరుకుంటావా, ఇక్కడ కూడా బై మైనస్ టూ, ఇక్కడ కూడా మైనస్ బై మైనస్ టూ, ఇక్కడ కూడా బై, ప్రతి దానికి బై మైనస్ టూ. ఇక్కడ ఏం చేస్తావు, వెనక నుండి వెళ్ళాలి. ఎప్పుడు ఇది వన్ చెయ్యాలి అని మైండ్లో పెట్టుకోండి. ఇంటర్సెప్ట్ అంటే ఈ చివరి దాన్ని వన్ చెయ్యాలి, కాన్స్టెంట్ నెంబర్ అవతలకి వెళ్ళిపోవాలి. ఇవతల వైపు లెఫ్ట్ సైడ్ ఎక్స్ వై జెడ్డే ఉండాలి, కాన్స్టెంట్ నెంబర్లో ఇవతలకు ఉండకూడదు, రైట్ సైడ్ పోవాలి. అది ఖచ్చితంగా వన్ అయిపోవాలి, ఖచ్చితంగా వన్ అయిపోవాలి. ఆ వన్ అవ్వడం కోసం ఇక్కడ ఏ నెంబర్ ఉందో దాంతో అన్ని నెంబర్స్ని ఇంటూ, మైనస్ టూ ఉంది మైనస్ టూతో ఈ నెంబర్ని, టూ జెడ్ని, మైనస్ టూ జెడ్, త్రీ వై, ఫోర్ జెడ్, ఫోర్ ఎక్స్, అన్నిటిని బై మైనస్ టూ చేస్తాను. అప్పుడు ఇక్కడ వన్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ నుండి చేసుకుంటే ఈజీ అయిపోతుంది, సమ్ వెనక నుండి చెయ్యాలి అప్పుడే ఈజీ అవుతుంది. ఇదిగోండి వన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ బై మైనస్ టూ, బై మైనస్ టూ, మైనస్ టూ, కట్ అయిపోయింది కాబట్టి కట్ చేశాను. ఇక్కడ నాకు ఎక్స్ మాత్రమే కావాలండి, ఈ ఫోర్ వద్దు. ఇంటూ ఫోర్ అవతలకి వెళ్తే ఇలా బై ఫోర్ అయిపోతుంది, ఇది ఇలా కిందకి వెళ్ళిపోయి బై ఫోర్ వచ్చేస్తుంది, బై ఫోర్ ఇలా వచ్చేసి దీని కిందకు వచ్చేస్తుంది. చూసారా చక్కగా, ఇది ఇంటూ ఫోర్ అవతలకి వెళ్తే ఇలా బై ఫోర్ అయిపోయింది. నాకు ఎక్సే కావాలి కదండి, ఇదిగోండి ఎక్స్ మాత్రమే కావాలి. ఈ నెంబర్ వద్దు, ఇంటూ ఫోర్ అవతలకి వెళ్తే బై ఫోర్. ఇక్కడ కూడా వై మాత్రమే కావాలి, ఇంటూ త్రీ వద్దు. ఇంటూ అవతలకి వెళ్తే ఇలా దీని కిందకు వచ్చేస్తుంది, ఇది వస్తే వచ్చింది ఇలాగా. ఇదిగో ఆల్రెడీ జెడ్ బై వన్ ఉంది, కట్ అయిపోయింది కాబట్టి వాటర్ జెడ్ బై ఉంది, దీనికి ఇబ్బంది లేదు. ఇదిగో అయిపోయింది, ఈజీ కూడా వన్ కూడా అయిపోయింది, అమ్మయ్యా హ్యాపీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనకి ఇంటర్సెప్ట్ ఉంది కదా, ఇంటర్సెప్ట్తో పోల్చేస్తుంది. ఇంటర్సెప్ట్తో దీని కిందని కరెక్ట్గా దీని కిందనే వేస్తాను అనుకోండి, హ్యాపీగా అయిపోతుంది. దీని కిందనే ఈ ఈక్వేషన్ వేసేస్తే ఏబి, ఇది ఇది ఏ, ఇది బి, ఇది సి అయిపోతుంది. అందుకే దీని కిందనే ఇది వేసుకుంటే హ్యాపీగా అయిపోతుంది. దీని కిందనే ఈక్వేషన్ వేయడం జరిగింది. చూడండి ఇలా వేశాను, దీని కిందని సేమ్ ఈక్వేషన్ మనం వేసుకుంటే ఇంకా హ్యాపీ అయిపోతుంది. కావాలంటే వేసుకుని చూద్దాం. ఇదిగోండి ఇది ఏ, ఇది బి, ఇది సి. చూసారా, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటారు, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది వై ఇంటర్సెప్ట్, కిందని బి, జెడ్ ఇంటర్సెప్ట్ వన్ అయిపోయింది, సమ్ అయిపోయింది, హ్యాపీ. నెక్స్ట్ సమ్, ఈ సమ్ చూసేటప్పుడు చిన్నగా మీకు తెలిసిన ఫార్ములా బాగా వచ్చు, ఈ పవర్ ఏఎక్స్ మైనస్ వన్ బై ఏఎక్స్. ఇక్కడ ఏఎక్స్ ఉందండి, ఇక్కడ ఏఎక్స్ ఉంది, రెండు ఈక్వల్గా ఉన్నాయి. చూసారా రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పోని మీ భాషలో గుర్తుపెట్టుకోండి, ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది, వన్ మిగిలింది. ఇది ఏఎక్స్ ఈ పవర్ ఏ ఏఎక్స్ మైనస్ వన్ చేస్తే దానికి ఇలా లిమిటేషన్ చేసుకుని ఎక్స్ ప్లస్ జీరో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ పవర్ ఏఎక్స్ మిగులుతుంది, ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే వన్నే వస్తుంది, అదే ఏ ఏఎక్స్ వస్తుంది. పోనీ అంతా చేయక్కర్లేదు, ఏఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఏఎక్స్ ఉంది, రెండు ఈక్వల్ ఉంది. ఇది ఈ పవర్ ఏఎక్స్ మైనస్ వన్, ఇక్కడ కూడా సేమ్ సేమ్ పవరే, ఏ పవర్ ఏఎక్స్ అనే పవరే ఉంది, రెండు ఈక్వల్ అయిపోతే ఆన్సర్ వన్ ఉంది. ఈ ఫార్ములా మన దగ్గర ఉంది, ఆ ఫార్ములా బట్టి చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఈ పవర్ త్రీ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అని ఇచ్చారు. చూసారా ఇలా ఇచ్చారు మనకి. ఇక్కడ ఏఎక్స్ ఉంటే ఏఎక్సే కదా కావాలి, ఈ ఎక్స్ ఎక్స్ ఉంటే ఇలా చేస్తాం, వన్ అవ్వదు ఏ ఫార్ములా. ఏది ఏ ఉంది ఇక్కడ, ఏ అంటే త్రీ ఉంది, త్రీ ఏది ఇవ్వలేదు, ఇవ్వకపోతే మనం పెట్టేద్దాం. పెట్టేస్తే ఎలాగండి, సమ్ మార్చేస్తే ఎలాగ, ఇంటూ త్రీ బై బై ఇంటూ త్రీ పెట్టాం,
ఈ బయలో తీసేయాలండి, పెట్టినంత మాత్రమే కాదు కదా ఇలా చేశాను. కావాలంటే చూడండి, ఇది ఇది క్యాన్సిల్, ఇది ఇది క్యాన్సిల్, మళ్ళీ సేమ్ వచ్చేసింది కదా మన క్వశ్చన్లోకి వచ్చేసాం. ఇదిగోండి మన క్వశ్చన్లోకి వచ్చేసాం. ఇక్కడ 3 మిస్ అయిందండి, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 మిస్ అయింది. ఆ 3 కానీ వచ్చేస్తే దీని అంతటిని వన్ చేస్తే సింపుల్గా అయిపోతుంది ఫార్ములా. ఫార్ములా ప్రకారం ఏఎక్స్ అంటే ఏఎక్సే ఉండాలి, బిఎక్స్ అయితే బిఎక్స్, సిఎక్స్ అయితే సిఎక్సే, ఎంఎక్స్ అయితే ఎంఎక్సే, అన్నిటికీ సేమ్ ఉండాలి. 3x అయితే 3x, 2x అంటే 2x ఉండాలి. 3x ఉంది కానీ ఇక్కడ 3 లేదే, ఇంటూ పెట్టాం, ఇంటూ పెట్టినంత మాత్రం కట్ అవ్వాలి. ఇక్కడ ఇంటూ 3 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ వచ్చింది, 3x-1/xే క్యాన్సిల్ చేస్తే. అందుకని ఇక్కడ ఇంటూ 3 ఇగో ఈ 3x ఉండాలి, ఇక్కడ లేదు. ఇక్కడ 1/కి సంబంధించిన సెకండ్ మోడల్ పేపర్ ఇంపార్టెంట్, ఏపీ తెలంగాణ 1/కి సంబంధించిన పేపరు. వందకి సంబంధించింది ఇది ఎల్స్కేర్ అండి, ఎల్స్కేర్ వందకి సంబంధించింది. ఇంత ఫినిష్ అయిపోయింది. జాగ్రత్తగా చూడండి, శివోహం ఇందులో 2 7s are 8 14 మార్క్స్, 2 7s వస్తాయండి. ఆల్రెడీ సర్కిల్స్లో ఒకటి నేర్చుకున్నాం, ఇందులో నేర్చుకుంటే ఈ 2 చాప్టర్ నేర్చుకుంటే 3 మార్క్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండి. ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ ఎందుకు చెప్పరండి, ఇక తెలంగాణ 2 పడతాయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ సంవత్సరం పడ్డా పక్కన ఉంటాయి, ప్రతి పడుతు ఉంటాయి. ఇందులో 4 సమ్మలు నేర్చుకోండి, 4 సమ్మలు 2 పడిపోతాయి. ఆల్రెడీ ఫస్ట్ సెక్షన్లోని అదే 18th క్వశ్చన్ సర్కిల్స్ 4 నేర్చుకున్నారు, ఒకటి పడిపోయింది. ఈ 4 నేర్చుకుంటే 2 అంటే మొత్తం 8 నేర్చుకుంటే 3 7s are 21 పాస్ అయిపోతారండి. దగ్గర మిగతా మా 4 marks 2 marks రాస్తారు కాబట్టి ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇది చూడండి, ఈ 2 చాప్టర్ బాగా నేర్చేసుకోండి, తిరగలేదు. 3 7s are 21 యాజ్ ఇది పడిపోవాలి. ఆ పడే సంవత్సరాలే 10 సార్లు చెప్పాను, ఇప్పుడు 11వసారి మరి చెప్తున్నాం. తప్పదు బ్లర్ వస్తుంది ఒకసారి. ఓకే బ్లర్ పోయింది. ఇప్పుడు చూడండి ఎలా ఇచ్చారు మనకి, ఇది 100% పడుతుంది. దానికన్నా ముందు ఇంకా ఈజీ సమ్ ఉంది, ఆ ఈజీ సమ్ చేద్దాం. ఇదిగోండి ఈ సమ్ చాలా 100% పడుతుంది, చాలా సింపుల్ అండి. ఈ ఈక్వేషన్తోని మన ప్యారలైన్స్ అంటే ఎక్స్లు వైలు ఈక్వల్గా ఉంటాయి, కాన్స్టెంట్ మాత్రమే అంటే ఇలా సి ఉందే ఆ వాల్యూ మారుతుంది, దాన్నే ప్యారలైన్స్ అంటారు. అందుకే ప్యారలైన్స్తోని 2 ప్యారలైన్స్ రాసుకుని దాంతో దీన్ని పోల్చుకుంటే ఏ వాల్యూ, హెచ్ వాల్యూ, బి వాల్యూ, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ని తీసుకొని ఇందులో ఇన్సర్ట్ చేసే, ఇందులో ఇన్సర్ట్ చేస్తే ఇవే, హెచ్లో ఇన్సర్ట్ చేస్తే ఏబి వస్తుంది. ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఇక్కడ బీ స్క్వేర్ అంటే ఎల్ఎఫ్ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వస్తుంది. దీంట్లో కూడా ఇన్సర్ట్ చేసేదాన్ని ఇన్సర్ట్ దీంట్లో కానీ ఇన్సర్ట్ చేసేస్తే అయిపోయింది. అంటే దీని నుండి వాల్యూస్ తీసుకుని ఈ 3 పెడితే మనకు 100% మార్క్స్ చాలా ఈజీ. అదే చేశాడు, ఇది చూసారా, దీన్ని ప్యారలైన్స్తో చేసుకోవాలి. 2 ప్యారలైన్స్ కావాలండి, ప్యారలైన్స్ ఎక్స్లు వైలు ఈక్వల్గా ఉంటాయి, అందుకని ఎక్స్ని వైని ఈక్వల్గా చేసుకున్నాడు. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై తీసుకుంటే ఇక్కడ కూడా ఎంఎల్ఎక్స్ ప్లస్ ఎంవై, దాంట్లో తేడా ఉండదు, ఒక్క కాన్స్టెంట్లోనే తేడా ఉంటుంది కాబట్టి ప్యారలైన్స్ ఇలా విడిపోతాయి. అది కూడా కలిసిపోతే ఇలా పడిపోతాయి, కోఇన్సిడెంట్లైన్స్ అయిపోతాయి. 10th క్లాస్ అయిపోయి చెప్తారు. అందుకని ఎక్స్ ఎల్ఎక్స్ తీసుకుంటే ఇక్కడ ఎల్ఎక్సే, ఎంఐ తీసుకుంటే ఇక్కడ ప్యారలైన్స్ కదండి, 2 ప్యారలైన్స్ అన్నాడు. అందుకే 2, ఒక కాన్స్టెంట్లో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి N1 M2 డిఫరెన్స్ వల్ల ఆ 2 డిఫరెంట్ అవుతాయి, అప్పుడు ప్యారలైన్స్ ఇలా అయిపోతాయి.
అందుకని ఆ కాంబినేషన్ డిఫరెంట్. చూద్దామండి, దీంతో దీన్ని పోల్చిన తర్వాత ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్వై తర్వాత వై స్క్వేర్ ఆర్డర్లో రాసుకోండి. ఎక్స్ స్క్వేర్కి ఇటువైపు ఎక్స్ స్క్వేర్ ఏమొచ్చింది దాని కాంబినేషన్, వై హెచ్వైకి ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్వైకి ఏమొచ్చింది ఇక్కడ ఏమొచ్చింది, వై స్క్వేర్కి ఏమొచ్చింది, ఎక్స్కి ఏమొచ్చింది, ఇటు ఇటు కా మీకు ఆ రెండు పోలుస్తారండి. ఇక్కడ వై ఏమొచ్చింది, ఇక్కడ వై ఏమొచ్చింది, దా రెండు కాంబినేషన్ చూసుకుంటాం. ఇక్కడ సి ఏమొచ్చింది, ఇక్కడ సి ఏమొచ్చింది. వీడు ఇంటూ చేయకుండా డైరెక్ట్గా వేశాడు, అందుకని నేను ఖచ్చితంగా ఇంటూ చేసి పక్కన రాయడం జరిగింది. సేమ్ అదే అసమ కాంబినేషన్ రాసుకున్నాను. పారలైన్స్ అన్నాడు కాబట్టి ఎక్స్వై సేము, ఎక్స్వై సేము, కాన్స్టెంట్ మాత్రం మారుతాయి కాబట్టి ఆ రెండు డిఫరెంట్గా వేసుకున్నాను. చేసుకుని ఇప్పుడు ఎల్ఎక్స్తోని ఈ మూడు ఇంట్లో చేద్దాము, ఎంవైతోని ఈ మూడు ఇంటూ చేద్దాము, ఎంతోని ఈ మూడు ఇంటూ చేద్దాము. ఎల్ఎక్స్తో ఈ మూడు అంటే 1, 2, 3 అంటే ముందు మనకి ఎక్స్ ఉండాలి, ఎక్స్ వేరే, ఎక్స్ స్క్వేర్ వేరే ఉండాలి, ఎక్స్వై వేరే ఉండాలి, ఎక్స్లో వైలు చివరకు పంపించేద్దామండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ రెండు ఇంటూ చేస్తాను, ఇలా మూడు ఇంటూ చేయాలి కదండి. ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇది మళ్ళీ ఎల్ఎక్స్తో దీంతో చేయాలి, ఎల్ ఎం ఎక్స్ వై, ఎక్స్ వేరు వేరే పెట్టాను కాబట్టి ఈజీ కాంబినేషన్ ఈజీగా ఉంటుంది. తర్వాత ఎల్ఎక్స్తో మూడోది ఎల్ ఎన్ టూ ఎక్స్ అయిపోయిందండి, ఎల్ ఎల్ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎంవైతో మూడు చేయాలండి, ఎం ఎల్ ఎక్స్వై, చూసారా ఎల్ ఎమ్ ఎక్స్వై వేరేగా రాస్తాను, వేరేగా రాస్తాను. తర్వాత రెండోది ఎం ఇంటూ ఎం ఎం స్క్వేర్, వై ఇంటూ వై వై స్క్వేర్, ఎం స్క్వేర్ వై స్క్వేర్. మూడోదండి ఎం ఎన్ టూ వై, అంటే ఎక్స్ వై ఇలా రివర్స్లో ఉండరు కదండి, అందుకే చివరిలో పెట్టేస్తాను, చివరిలో ఉండరు కదా, చివరిలో పెట్టాను. ఓకే, తర్వాత ఎంతో మూడు చేసాం, ఎన్ ఎల్ఎక్స్తో మూడు చేసాం, ఇప్పుడు ఎన్1తో ఎల్ ఎన్ వన్ ఎక్స్ వేరేగా పెట్టాను, ఎం ఎల్ వన్ ఎన్ వన్ వై, తర్వాత ఎన్ వన్ ఎన్ టూ అని పెట్టాను. ఇప్పుడు కాంబినేషన్ ఇటువైపు ఎక్స్ స్క్వేర్ ఒక్కటే ఉందండి, ఇటువైపు కూడా ఎక్స్ స్క్వేర్ ఒక్కటే ఉంది. అంటే ఈ ఎక్స్ స్క్వేరు ఈ ఎక్స్ స్క్వేరు ఎల్ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కాంబినేషన్ చూసుకోండి, ఎక్స్ స్క్వేర్ కాంబినేషన్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కాంబినేషన్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఇటు ఉంది, ఇటు ఒకటే ఉందండి ఎక్స్ స్క్వేర్, ఇంకెక్కడ లేదు ఎక్స్ స్క్వేర్. ఇది ఒక్కటి తీసుకున్నాను, ఈ ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఎల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ పక్కన ఎల్ స్క్వేర్ ఉంది, ఇక ఎక్స్ స్క్వేర్ పక్కనే ఏ అని ఉంది. అంటే ఎల్ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ అని మనం రాసుకోవాలండి. అదే ఇలాగ పెట్టాను మీకు అర్థం అవ్వడం కోసం, ఎందుకండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. దీంతోనే సమం మనం అప్లై చేసుకోవాలి అర్థం అయిపోతాం. ఆ తర్వాత ఎక్స్వై ఉంది, ఇటువైపు ఎక్స్వై ఇక్కడే ఉంది, చూసి పక్క పక్కన రాశాను, అందుకని ఎక్స్వై పక్కన ఎక్కడ రావాలని అలా రాసుకున్న పైన. ఇదిగోండి 2H, ఇక్కడ ఎక్స్వై ఇక్కడ ఎక్స్వై తీసుకోండి, తీసుకున్న తర్వాత తీసుకుంటున్నప్పుడు తర్వాత అంటే చూడండి ఎక్కడో ఎక్స్వై ఉంది, ఇక్కడో ఎక్స్వై ఉంది, ఈ రెండు కాంబినేషన్లో ఒక ఎక్స్వై రాసుకోవాలి. అది చెప్పడం మర్చిపోతున్నాను, ఎక్కడో ఎక్స్వై ఉంది, ఎక్కడో ఎక్స్వై ఉంది, ఈ రెండింటికి ఎక్స్వై కామన్ తీసేయండి, ఎక్స్వై కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది ఎల్ఎమ్, ఇక్కడ ఎల్ఎమ్, ఇక్కడో ఎల్ఎమ్ ఇక్కడో ఎల్ఎమ్, రెండు ఎల్ఎమ్లు మిగిలే. అలాగే ఎక్స్ కాంబినేషన్ తీసుకుందామండి, ఎక్స్ కాంబినేషన్ ఇక్కడ ఒకటే ఉంది, ఒక్కటి ఇక్కడ ఎక్స్ ఉంది, ఈ రెండు కాంబినేషన్ తీసుకుందాం. ఎక్స్ కామన్ తీస్తే ఎల్ఎన్ టూ ఎల్ఎన్ వన్, ఎక్స్ తీసుకున్నాను ఎల్ కామన్గా ఉంది ఎల్ పక్కన తీసేస్తాను ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ. చూడండి ఎల్ కామన్గా ఉంది రెండింటికి, ఎల్ పక్కన తీసాను ఎన్ వన్ ప్లస్. మ్యాథ్స్ 1B సంబంధించిన క్వశ్చన్, 20 సెకండ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సమ్ ఇస్తే మీరు భయపడకనే చాలా ఈజీ అండి, మీరు ఈజీగా చేసేస్తారు, ఒక్కసారి వింటే ఈజీగా చేసేస్తారు, మమ్మల్ని మించి బాగా చేస్తారు. జాగ్రత్తగా చూసుకోండి, ఈ సమ్మ చూడగానే మీరు ఏం కంగారు పడద్దు. ఎక్స్ స్క్వేర్ బదులుగా మనం కాస్ తోటి 2 రాసుకో, 2θ రాయాలి అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ బదులుగా కాస్ 2θ రాస్తే సమ్ అయిపోయినట్టే, ఇది గుర్తుంటే చాలు, ఇది గుర్తుపెట్టుకోండి అయిపోతుంది. ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు టైం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను, టైం లేదు మీకు, లేకపోతే హ్యాపీగా చెప్తాం. ఎక్స్ స్క్వేర్ బదులుగా కాస్ 2θ, ఎందుకంటే రౌండ్ చేస్తాను, ఎక్స్ స్క్వేర్ బదులుగా కాస్ 2θ రాసుకుంటే సమ్ అయిపోయినట్టే. ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో కాస్ 2θ, ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో కాస్ 2θ,
సేమ్ సేమ్ రాశాను, మిగతా అంతా సేమ్. వన్ ప్లస్ కాస్ టూ టీటా, ఇదిగో దీంతో ఒక సమ్ చేస్తాం కదా, చేసి ఇది వేరేగా చేస్తాం, దీనికి కూడా సపరేట్ చేస్తాం. ఇది కేస్ టూ అని పెడదాం, ఇది కేస్ టూ అని పెడదాం, ఇది కేస్ వన్, ఇది ఇది సపరేట్గా చేస్తే సమ్ అయిపోయినట్టే. పోన్లండి అలా హెచ్ సార్ వస్తుంది అనుకుని సరిపోతుంది ఎలాగొకలాగా. ఇంకో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బదులుగా ఇది రాసాం, దీనికి కూడా సమ్ చేయాలి, దీనికి సమ్ చేయాలి. ఏమి రాసుకున్నామో దీనికి సమ్ చేయాలి, దీనికి రీప్లేస్ చేసాం కాబట్టి సమ్ చేయాలి. వన్ ప్లస్ రూట్ ఓవర్ వన్ ప్లస్ కాస్ టూ టీటా, మీకు ఫార్ములా తెలుసు, వన్ ప్లస్ కాస్ టూ టీటా ఫార్ములా టూ కాస్ స్క్వేర్ టీటా, మీకు ఆ ఫార్ములా బాగా తెలుసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో చదివి ఉంటారు. వన్ ప్లస్ కాస్ టూ టీటా టూ కాస్ స్క్వేర్ టీటా, వన్ మైనస్ ఇది కాస్ స్క్వేర్ అయితే ఇది సైన్ స్క్వేర్ అండి, టూ సైన్ స్క్వేర్, ప్లస్ కాస్ స్క్వేర్ అయితే మైనస్ సైన్ స్క్వేర్, ప్లస్ కాస్ స్క్వేర్ అయితే సేమ్ అండి మైనస్ సైన్ స్క్వేర్. ఇప్పుడు విడివిడి రాస్తాను, దీని ఫార్ములా రాసండి, ఎక్స్ స్క్వేర్ బదులుగా కాస్ టూ టీటా వేసాను, వన్ ప్లస్ కాస్ టూ టీటా టూ కాస్ స్క్వేర్ టీటా, మైనస్ అయితే సైన్, సేమ్ ఫార్ములా వేశాను. రూట్ సెపరేట్ చేస్తాను, రూట్ టూ రూట్ ఓవర్ రూట్ టూ రూట్ ఓవర్ సైన్ స్క్వేర్, రూట్ టూ రూట్ ఓవర్ కాస్ స్క్వేర్, రూట్ టూ రూట్ ఓవర్ సైన్ స్క్వేర్ రాశాను. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇదేం చేయడం, స్క్వేర్ రూట్ అంతా క్యాన్సిల్, రూట్ టూ రూట్ టూ మిగిలింది, కాస్ తీటా సైన్ తీటా, కాస్ తీటా మిగిలింది, సైన్ తీటా మిగిలింది రాశాను. ఏంటి కామన్గా ఉంది, రూట్ టూ కామన్గా ఉంది, బయటకు లాగేస్తా, రౌండ్ చేసి బయటకు లాగేశాను, మిగిలిపోయింది ఇది కాస్ ప్లస్ కాస్ సైన్, కింద కాస్ మైనస్ సైన్, కట్ అయిపోయింది. కాస్ ప్లస్ సైన్ బై కాస్ మైనస్ సైన్ చూడండి, కాస్ ప్లస్ సైన్ బై కాస్ మైనస్ సైన్, ఇవన్నింటినీ కాస్తో డివిజన్ చేసేస్తానండి, కాస్తో డివిజన్ చేస్తాను, కాస్ బై కాసు సైన్ బై కాసు, కాస్ బై కాసు సైన్ బై, అన్నింటినీ కాస్తో డివిజన్ చేసేస్తాను. దానివల్ల సల్లి సమ్ ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుంది, ట్యాన్ ఉండకూడదు, ట్యాన్ ఉంటే మనం సమ్ చేయలేము, ట్యాన్ లేపేయాలంటే ఖచ్చితంగా కాస్తో చేస్తాను. ఎందుకు అలా చేస్తాను, సైన్ బై కాస్ వన్ ట్యాన్ అవుతుంది కాబట్టి, ఆ ట్యాన్ ఈ ట్యాన్ పోతుంది కాబట్టి, దానికోసం అంతా కాస్తో చేస్తున్నాను. సైన్తో చేస్తే ఎలాగవుతుంది, కాస్ బై సైన్ అయిపోతుంది, కొసికండి మరి, కాస్ బై సైన్ కాట్ అయిపోతుంది, మరి పోదు, ట్యాన్కి ట్యానే కావాలా, అంటే బై కాస్ తీటా చేసుకున్నాను ఒక సైన్ బై కాస్ వన్ ట్యాన్ అయిపోతుంది, అందుకే అన్ని సైన్ బై కాసు వన్ బై కాసు బై కాసు బై కాసు, కట్ అయిపోయింది వన్, కట్ అయిపోయింది వన్, సైన్ బై కాస్ ట్యాన్ వచ్చింది, వన్ ప్లస్ ట్యాన్ తీటా వన్ మైనస్ ట్యాన్ తీటా. కంటిన్యూ, ఇదిగోండి వన్ ప్లస్ ట్యాన్ తీటా, మన ఫార్ములా తెలుసు, వన్ మైనస్ వన్ ప్లస్ ట్యాన్ తీటా బై వన్ మైనస్ ట్యాన్ తీటా ఫార్ములా, ట్యాన్ 45 ప్లస్ తీటా, ట్యాన్ 45 ప్లస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది, చూసారండి క్యాన్సిల్ అయిపోయింది, క్యాన్సిల్ అయింది కదండి, ట్యాన్ ఇన్వర్స్ ట్యాన్ క్యాన్సిల్ వచ్చింది కదండి, 100% వచ్చింది. ఓకే, ట్యాన్ ట్యాన్ పోయింది, మనకి మిగిలింది వచ్చింది, ఇది అయిపోయింది కదా, ఇది కేస్ వన్ అయిపోయింది. మరి కేస్ టూకి చెప్పాను, ఇది అనుకున్నాం లెఫ్ట్, దీనికి కేస్ టూ పెట్టుకున్నాం, ఇది అయిపోయిందండి, కేస్ వన్ అయిపోయింది, వదిలేండి. వై వచ్చేసింది, ఈ తీటా బదులు తీటా ఎలాగో తీర్చుకుందాం, దీన్ని ఉపయోగించి తీటా తీసుకుందాం, దీన్ని ఉపయోగించి తీటా ప్లేస్లో రీప్లేస్ చేసేద్దాం, అయిపోయింది కేస్ టూని పెట్టుకున్నాం. తీటా కావాలా, టూ తీటా ఈజ్ ఈక్వల్ తీటా మాత్రమే కావాలండి, టూ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇదే ఇక్కడ రాశానండి, టూ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ అవతలకైతే కాస్ ఇన్వర్స్, ఓకే అండి కాస్ ఇన్వర్స్, వన్ బై టూ టూ అవతలకెళ్తే వన్ బై టూ, ఇంటూ టూ అవతలకెళ్తే బై టూ, అయిపోయింది కదండి, హ్యాపీ కదా, అయిపోయింది చూసండి, అయిపోయింది తీటా ప్లేస్లోని. ఇప్పుడు మనకి ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇప్పుడు చేస్తాం కదండి, ఈ తీటా తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్ సెకండ్ కేసు నుండి తీటా వచ్చింది, ఈ తీటాను తీసుకెళ్ళి ఇందులో పెట్టడమే, ఈ తీటా వచ్చింది కదండి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను, చూసారు కదా మీకు, దీని నుండి తీటా తీసుకొచ్చాను, అంతకన్నా నేను చేయలేదు తీటా, కాస్ అవతలకెళ్తే కాస్ ఇన్వర్స్, ఇంటూ టూ అవతలకెళ్తే బై టూ, అయిపోయింది. ఈ తీటాను తీసుకొచ్చి ఇందులో పెట్టడమే, అయిపోయింది సమ్మ, తీటాను తీసుకొచ్చి కేసు వన్లో పెట్టడమే, అయిపోయింది ఈ తీటాను తీసుకొచ్చి కేసు వన్లో పెట్టేశానండి, ఇదిగోండి కేసు వన్,
ఇదే ఇక్కడ రాసాను లాగా ఏర్పడి బట్టి రాసాను కదండి, తీటా బదులుగా రీప్లేస్. చూడండి తీటా బదులుగా ఈ తీటాను తీసుకెళ్ళి ఇక్కడ రాసినా, అంటే పై బై ఫోర్ తీటా బదులుగా 1/2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ రాసుకోండి. అయిపోయింది సమ్ అయిపోయింది అంతే. కాస్ ఇన్వర్స్ మీకు ఫార్ములా తెలుసు, -1/√(1 − x²)² అయిపోయింది. అంతేనండి సమ్. హ్యాపీగా సమ్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ సమ్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. జాగ్రత్తగా చూసుకోండి, ఇది ఇలా ఫస్ట్ స్టెప్. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీ సమ్. సర్ఫేస్లు ఉంటాయి, అది స్క్వేర్ చేసుకుంటే సరిపోతుంది. క్యూబ్, ఇది రెక్టాంగిల్ కాబట్టి క్యూబాయిడ్, ఏవైనా సర్ఫేస్లు ఉంటాయి. 1, 2 కింద నోటి, పై నోటి, 4 ఈ పైన కిందన, 4 పక్కని, 1, 2, 3, 4, 5, 6 అందుకే 6 వేసాను. దీనికి ఏరియా x into x, x into x, x into x, 6 into అలా 6 ఉన్నాయి కాబట్టి 6x² క్యూబ్ కదండి, సైడ్ ఇంటూ సైడ్ అది మీకు బాగా అక్కడికి వెళ్ళిపోతా ఉంది. సర్ఫేస్ ఏరియా దేనికైనా డెరివేటివ్ అండి, ds/dt. ఎస్ ఉంటే ఎస్, ఇందాక వి ఉంది, వి ఉంది కదండి, అందుకే వి డివి. ఎక్స్ ఇందుకు ఎస్ ఉంది కదా, ds/dt. 6 ఎక్స్ వాల్యూ, దీనికి డెరివేటివ్ అండి ముందు పైన, దీనికి 2 ఇంటూ చూసారా, 2 ఇంటూ ఎక్స్కి 1, 2 ఇంటూ అన్న 2 ఇంటూ 6 = 12, 2 ఇంటూ 6 = 12 ఎక్స్, అప్పుడు డెరివేటివ్ చూసారా దీనికి ఇలా 6, 2 ఇంటూ 6 = 12 ఎక్స్ dx/dx. మరి ఎక్స్ కూడా చేయాలి కదా, ఎక్స్ కూడా చేయాలి, ఈ పైన 2 చేస్తే అయిపోతుంది, ఎక్స్ కూడా చేయాలి, అందుకే ఎక్స్కి dx/dx. dx/dt ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం, ఎక్కడ ఫైండ్ చేసాం, dx/dx ఇదిగోండి ఎంత వచ్చిందండి, dx/dx మర్చిపోకండి, ఇది dx/dx. ఇది ఎక్కడ వచ్చిందంటే ఇదిగో ఇక్కడే ఉంది, మీకు ఏరా మార్క్, dx/dx ఇక్కడే ఉంది, ఎక్కడ ఎదిగేస్తున్నారు ఇక్కడే ఉంది, దీని ప్లేస్లో ఇది రీప్లేస్ లింకే, ఆ లింక్నే ఇచ్చాడు క్వశ్చన్ లో, ఈ లింక్ ఈ లింక్, ఇది dx/dx. 3/x² వేశాను చూసారా, ఈ స్క్వేర్లో ఒక ఎక్స్, ఈ ఎక్స్ పోయింది, మనకి ఇక్కడ ఏం మిగిలిందండి, ఎక్స్ మిగిలిపోయింది, అది వెయ్యాలి కదా, 12 × 3 = 36 వెయ్యాలి కదా, మన సమ్ అయిపోయింది. ఎక్స్ వాల్యూ 10 ఇచ్చారు క్వశ్చన్లో, వేసేసా, క్వశ్చన్లోనే ఇచ్చారు వేసాను, 36/10 అంటే ఒక నెంబర్ ముందు పాయింట్, సమ్ అయిపోయింది, ఫినిష్. ఇక్కడతో 4 మార్క్స్ అయిపోయండి. చూడండి 1B 4 మార్క్స్, ఈ 1B 4 మార్క్స్ అనేది ఇలా ఇచ్చారు, దీన్ని ఆల్రెడీ ఇచ్చేసారండి, ఇది ఉపయోగించుకుని సమ్ చేసేస్తాం. పి ఇవ్వలేదు అని కాదండి, పి అంటే x1 y1 పెట్టించుకుని సమ్ చేసినే, ఇవ్వలేదంటే ఎక్స్ వై అండి, ఏ ఇచ్చారు ఏ ప్లేస్లో వేసాను, బి ఇచ్చారు బి ప్లేస్లో వేసేసాను, పి ప్లేస్లో ఎక్స్ వై, పి ప్లేస్లో ఎక్స్ వై, ఇవ్వలేదు అని కాదండి, ఎక్స్ వైని ఫైండ్ చేయడం మన డ్యూటీ అండి. మీకు తెలుసు ఫార్ములా, √(x1 − x2)² + (y1 − y2)² రూట్ అవర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, అలాగే డైరెక్ట్గా ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ డైరెక్ట్గా ఫార్ములా వేసానండి, స్క్వేర్ రూట్ పాడమే అండి, అంతే కావాలంటే ఇది అలా రాసుకుని చేసుకున్నా ఇబ్బంది లేదు. ఇదిగోండి ఇది తెలుసు ఫార్ములా, x1 ప్లేస్లో ఎక్స్, x2 ప్లేస్లో 1, y1 తెలుసు వై, y2 ప్లేస్లో 2. ఇక్కడ కూడా సేమ్ అండి, x1 y1 రీప్లేస్ చేశాను, ఇదిగోండి x1 2 y1 − 3, ఇక్కడ దెబ్బ కొడతారండి, ఖచ్చితంగా దెబ్బ కొడతారు, −2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుందండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, అది మాత్రం చెయ్యరు. అందుకని ఇక్కడ మళ్ళీ మరొకసారి వేయడం వేసి ఆ ప్లస్ ఎలాగే అయ్యిందని చూపించాను, ఇదిగోండి y2 ప్లేస్లో −3,
ఈ మైనస్ వేరు, ఈ మైనస్ వేరు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అక్కడ మాత్రం దెబ్బ కొట్టేస్తారు, సమ్ ఎగిరిపోతుంది. ఇక్కడ మైనస్ వచ్చిందా ప్లస్ అవుతుంది, చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడ లేపేస్తారు, ఇదిగోండి ఎక్స్ వన్, ఎక్స్ టూ ప్లేస్లో మైనస్ టూ. కరెక్ట్గా చూసుకోండి, ఈ మైనస్ వేరు, ఏ మైనస్ వేరు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కావాలని పైన వేసాను మీకు అర్థవడం కోసం. వై వన్ వై టూ, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి. మైనస్ ఉంటే మైనస్ టూ ఏబి, మైనస్ ఉంటే మైనస్ టూ ఏబి, మైనస్ ఉంటే మైనస్ టూ ఏబి. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ టూ ఏబి, ప్లస్ టూ ఏబి. చూసారా ఇక్కడ సింబల్ మారుతుంది, ప్లస్ అయితే ప్లస్ టూ ఏబి. ఆ టూ ఏబి నిర్ణయం తీసుకుంటుందండి, ప్లస్ అంటే ప్లస్ టూ ఏబి, మైనస్ ఉంటే మైనస్ టూ ఏబి. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ టూ ఏబి. ఇదిగోండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, టూ ఇంటూ ఒక క్వశ్చన్లో ఇచ్చాడు, టూ ఇంటూ ఈ టూ, మిగతా అంతా బ్రాకెట్లో వేసుకోవాలి, లేకపోతే ఆ టూని ఎక్కడో కలిపేస్తారు తీసుకెళ్ళి. అందుకని టూ ఇంటూ బ్రాకెట్లో. చూసారా ఇక్కడ నేను టూ వేయడం మర్చిపోయాను, మీరు దెబ్బ అయిపోతారు. ఇదిగోండి టూ, టూ బయటన, మిగతా అంతా బ్లాక్ లోపల చేస్తాను. ఏ ప్లస్ బి హోల్డ్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టూ ప్లస్ టూ ఏబి. ఏ ప్లస్ బి హోల్డ్ స్క్వేర్, ఏ మైనస్ మైనస్ టూ ఏబి. ఈ బ్రాకెట్లో అది ముందు చేసుకుంటాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి, ప్లస్ ఉంటే ప్లస్ టూ ఏబి, మైనస్ ఉంటే మైనస్ టూ ఏబి చేసి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని మళ్ళీ టూ తింటు, ఇది ఇది చేసుకుంటే, క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎక్స్ స్క్వేరు, ఎక్స్ ఒకటి ఉంది, వై స్క్వేరు, మిగతా రెండు నెంబర్లు యాడ్ చేసుకుంటాం. బ్రాకెట్లో ఉంటే యాడ్ చేసి ప్లస్ ఫోరు, ప్లస్ త్రీ, నైన్ నైన్, ప్లస్ థర్టీన్, ఇలా యాడ్ చేసుకుని అప్పుడు వచ్చిన దాంతో టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ టూ ఫోర్ టూ ఫోర్ జర్ ఎయిట్ టూ ఫోర్ జర్ ఎయిట్ ఎక్స్ టూ వై స్క్వేర్ టూ నైన్ జర్ ఎయిటీన్ టూ సిక్స్ జర్ ట్వెల్వ్. అలా తీసుకోవాలండి, లేకపోతే ఆ టూ దెబ్బది కూడా వస్తుంది. ఇదండి టూ, బ్రాకెట్లో ముందు చేసుకుని ఆ వచ్చిన ఆన్సర్తో దీన్ని ఇంటూ చేసుకుంటాం. లేకపోతే అన్నీ ఒక లాక్ వచ్చింది, లాక్ వచ్చింది, లాక్ వచ్చా ఈజీ కూడా జీరో పెట్టాను, క్యాలిక్యులేషన్ చేశాను, సమ్ అయిపోయింది, ఫినిష్. మీకు అంతగా ఆవేశం ఉంటే ఇది టూ టేబుల్లో ఉంటుంది, టూ టేబుల్లో టూ ఉంటుంది, ఇక్కడ త్రీ, అందుకే టూతో డివిజన్ చేస్తానండి, సింపుల్గా అయిపోతుంది. టూ సెవెన్ జార్ టూ సెవెన్ జార్ టూ సెవెన్ జార్ మైనస్ మైనస్ ముందు ఉండకూడదు కాబట్టి మైనస్ కామన్ తీస్తాను, అప్పుడు సింపుల్స్ మారిపోతాయి, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అయిపోతుంది, అయిపోయింది. అంతేనండి సమ్మ, అది మాత్రం మీ సొంతం, మీ సొంతం అంతే. తర్వాత సమ్ చూద్దాం, ట్వెల్వ్. ఎప్పుడైనా ట్రాన్స్ఫర్, ఇప్పుడే చేసాం ట్రాన్స్ఫర్ అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ మైనస్ ఎక్కే హెచ్ హెచ్ ఎక్స్ మైనస్ హెచ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది కదండి, అందుకే హెచ్ ఎక్స్ మైనస్ హెచ్ వై ప్లస్లో కే ఉంది కాబట్టి వై మైనస్ కే. అది తీసుకెళ్ళి ఎక్స్ ప్లస్లో ఎక్స్ మైనస్ టూ పెట్టడమే, ఎక్స్ మైనస్ టూ హోల్డ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టూ హోల్డ్ స్క్వేర్. ఎక్స్ ఎక్కడ కనబడితే ఎక్స్ మైనస్ టూ, ఎక్స్ ఎక్కడ కనబడితే అక్కడ అయిపోయింది. ఇప్పుడు వై ప్లస్లో ఏం చేద్దాం, వై మైనస్ కే, వై మైనస్ త్రీ, ఇంకా వై ప్లస్లో వై మైనస్ త్రీ, వై మైనస్ త్రీ హోల్డ్ స్క్వేర్ వై మైనస్ త్రీ, సెవెంటీన్ ఇంటూ మైనస్ వై మైనస్ త్రీ. అలా చేస్తానండి, అంతకన్నా అదే ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్ చేస్తానండి చక్కగానే, అదే ట్రాన్స్ఫర్ అండి. కంగారు పడిపోతుంది ఇంతే, ఎక్స్ మైనస్ కే ఇది ఇచ్చారు కదా, ఎక్స్ మైనస్ హెచ్ వై మైనస్ కే హెచ్ కే, అదే అండి ఫార్ములా, దీనికి హంగామా అక్కర్లేదు, ఇదే రీప్లేస్ చేసిన ఎక్స్ మైనస్ హెచ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ త్రీ. ఇంకా కంగారు పడిపోతున్నారు, ట్రాన్స్ఫర్ అంటే ఎక్స్ మైనస్ టూ, ఇది ఎక్స్ కదండి, వై అంటే వై మైనస్ త్రీ, ఇది ఎక్స్ మైనస్ టూ, ఎందుకంటే ఇంత పెద్ద ఎక్స్ మైనస్ టూ, ఇది వై మైనస్ త్రీ. ఇలా రీప్లేస్ చేసినండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ పెట్టిన ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ టూ, ఎక్స్ మైనస్ టూ హోల్డ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టూ వైట్స్, వై ప్లేస్లో వై మైనస్ త్రీ ఇంటూ వై మైనస్ త్రీ, వై మైనస్ త్రీ హోల్డ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టూ, వై కాబట్టి వై మైనస్ త్రీ, అదే రాసామండి. మీకు తెలుసు ఏ మైనస్ బి హోల్డ్ స్క్వేర్ ఫార్ములా తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి. ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, దెబ్బ కూడా వస్తారు ఖచ్చితంగా, దెబ్బ అయితే కొడతారు. ఈ రెండు ఇంటూ చేసుకోవాలి, ఈ రెండు ఇంటూ చేసుకుని వచ్చిన ఆన్సర్తో త్రీతో, ఈ త్రీ వేరండి, ఇలా పెట్టాను దెబ్బ అయిపోతాం, అందుకే బ్రాకెట్ పెట్టడం నేను మర్చిపోయిన, మీరు మర్చిపోద్ది కూడా. త్రీ ఇంటూ ముందు ఎక్స్ అని ముందు ఈ రెండు ఇంటూ చేయాలి, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే వై మైనస్ త్రీ హోల్డ్ స్క్వేర్
ఇప్పుడు వచ్చింది కదండి, ఇది చేసుకుని 3 × xy 3xy 3 3 మ్యాక్స్ 1B కి సంబంధించిన క్వశ్చన్. ఫైండ్ ది మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ఏ ఫిక్స్డ్ పెరిమీటర్ 20 సెంటీమీటర్ అని ఇచ్చారండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ చేద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తెలుసు, లెంత్ ఇంటూ బ్రెత్. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ తెలుసు, 2 × L + B. ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించుకుని మనం సమ్ చేసేయడం అండి, అంతే. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L × B, లెంత్ ఇంటూ బ్రెత్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 × లెంత్ ప్లస్ బ్రెత్. ఇదిగోండి, దాన్ని ఒక డయాగ్రామ్ గీసాను మీకు అర్థం అవ్వడం కోసం. లెంత్ని ఎక్స్ అనుకున్నాను, బ్రెత్ని వై అనుకున్నాను, వాడు చెప్పినట్టుగానే అనుకున్నా, మీకు ఇంకా మైనస్ ఉండదు. లెంత్ ఎక్స్, బ్రెత్ వై అనుకున్నాను, ఇంకా బొమ్మ కూడా వేసాను కావాలని మీకు అర్థం అవ్వడం కోసం. ఇది ఇచ్చాడు, ఏది ఫిక్స్డ్ పెరిమీటర్ 10 20 అన్నాడు. ఆ పెరిమీటర్ రాశాను 20 అని. పెరిమీటర్ అంటే కింద ఫార్ములా వేశాను, 2 × లెంత్ ప్లస్ బ్రెత్. లెంత్ని ఎక్స్ అనుకున్నాను, బ్రెత్ని వై అనుకున్నా, 2 × x + y = 20. ఇంటూ 2 అవతలకెళ్తే బై 2, చూడండి, ఇంటూ 2 అవతలకెళ్తే బై 2, 2 టెన్సర్. అలాగే x + y = 10 అనేది డైరెక్ట్గా వేసాడు. మన నెక్స్ట్ స్టెప్ కూడా మీకు అర్థం కోసం వేశాను, చూసారు కదండి, x + y = 10 అనేది ఎలా వచ్చిందండి. ఇంటూ 2 అవతలకెళ్తే బై 2, 2 టెన్సర్, 2 వన్జర్, 2 టెన్సర్, x + y = 10 అయిపోయింది కదండి. ఈ x + y = 10 అయ్యిందండి. దీని నుండి వై వాల్యూ కావాలి, చూడండి, దీని నుండి ఇలా పెట్టాను, వై వాల్యూ కావాలి. ప్లస్ ఎక్స్ అవతలకెళ్తే మైనస్ ఎక్స్, వై వాల్యూ పెట్టేశాను. చూసారు x + y = 10 వాడే ఇచ్చాడు, వాడు ఎలా ఇచ్చాడు, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ని ఉపయోగించాడు 20 అని. దాన్ని ఉపయోగించుకుని పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ రాసుకుని దాని నుండి ఇంటూ 2 అవతలకెళ్తే బై 2, x + y = 10, దీని నుండి వై వాల్యూ కావాలి, ప్లస్ ఎక్స్ అవతలకెళ్తే మైనస్ ఎక్స్. ఇదిగోండి కింద రాశాను, దీన్ని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్లో రఫ్లో రాసాను, ఇదంతా రఫ్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకి ఇచ్చారు కదండి, పెరిమీటర్ సైజ్కి సరిపోదండి, ఏరియా కూడా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్, అంటే x × y. ఇక్కడ ఎక్స్ వై అనుకున్నాం, లెంత్ని ఎక్స్, బ్రెత్ని వై అనుకున్నాం, కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ x × y. ఆ వై వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం, వై ప్లేస్లో రీప్లేస్ చేస్తాను, ఎక్స్కి ఎక్స్, వై ప్లేస్లో 10 - x, వై ప్లేస్లో 10 - x పెట్టేశాను. ఇక్కడ చేసుకుంటాను, కావాలంటే ఇది చేస్తాను, 10 × x 10x. -x × x x² 10x - x² ఇదే అండి ఏరియా. ఇదే మనం ఇక్కడ డైరెక్ట్గా వేశారు, డైరెక్ట్గా ఎలా వేశారు అన్నది ఈ పక్కన రఫ్లో రాశాను, చూసుకోండి, ఇట్లా డైరెక్ట్గా వేస్తారు. ఓకే అండి, మనకి పెరిమీటర్ అన్నారు, ఆ పెరిమీటర్ 20 వేసుకుని దాని కింద దాని ఫార్ములా వేసుకున్నాను, దాని నుండి x + y వచ్చింది, హ్యాపీగా పక్కన పెట్టేసుకున్నాను. దీని తర్వాత ఏరియా అన్నారండి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్, లెంత్ని ఎక్స్ అనుకున్నాను, బ్రెత్ని వై అనుకున్నా, అందుకే x × y, లెంత్ ఇంటూ బ్రెత్. ఈ ఎక్స్ వాల్యూ మనకి తెలుసు, వై వాల్యూ ఫైన్ చేసాం, వై వాల్యూ ఇదిగోండి రఫ్లో చక్కగా ఫైన్ చేసాం, వై వాల్యూ ఇదిగోండి x 10 - x. అలాగే డైరెక్ట్గా వేసాడు, ఈ 10 - x డైరెక్ట్గా వేసాడు. ఆ డైరెక్ట్గా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని మనం చేసాం, ఇదిగోండి 10 - x, వై ప్లేస్లో 10, x × y + 10 - x వేశాను. కావాలంటే ఇటు చేద్దాం, 10x × 10 10x, x × x x² మధ్యలో మైనస్. ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, దేని బాక్స్ దాన్ని పెట్టేశాను. మనకి ఇచ్చింది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి, ఫైండ్ చేశాను. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చారు, దాన్ని బట్టి ఒకటి ఫైండ్ చేశాను, దేని బాక్స్ దాన్ని పెట్టాను. ఇది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. దీనిలో ఒక ఈక్వేషన్, దీనిలో ఒక ఈక్వేషన్, రెండు ఈక్వేషన్లు వచ్చాయండి. ఇది ఈక్వేషన్ 2, అలాగే ఈక్వేషన్ 1, రెండు ఈక్వేషన్లు వచ్చాయి. ఈ రెండు ఉపయోగించుకుని మనం చేస్తున్నాం. డిఫరెన్షియేట్ 2ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. డిఫరెన్షియేట్ చేసుకుంటే x కి 1 అండి, డిఫరెన్షియేట్ x కి 1, x² × 2 పక్క వచ్చేస్తుంది 2x^1 2x^n అయిపోయింది. 10xx కి డెరివేషన్ 1 కాబట్టి 10 1 1 2x^1 అంతే, ఇది డెరివేషన్ అయిపోయింది విత్ రెస్పెక్ట్ టు x. ఈ డెరివేషన్ అయిపోయింది, థర్డ్ పాయింట్ అయిపోయింది. తర్వాత మ్యాక్సిమం మినిమం వీ హ్యావ్
మ్యాక్సిమం మినిమం ఎప్పుడు వస్తుందండి? ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు మాత్రమే మ్యాక్సిమం మినిమం వస్తుంది, మ్యాక్సిమం కానీ మినిమం కానీ వస్తుంది. మీకు తెలుసు ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే 10-2x ఈజ్ ఈక్వల్ జీరో. ఏ డాష్ అంటే 10-2x ఈజ్ ఈక్వల్ టు జీరో. నాకు ఎక్స్ కావాలి ప్లస్ 10 అవుతుంది. ఇక్కడ చేయలేదు పూర్తిగా, మీకు చేస్తాను రఫ్లో. జాగ్రత్తగా చూడండి 10-2x ఈజ్ ఈక్వల్ టు రఫ్లో చేస్తాను ఇది 10-2x ఈజ్ ఈక్వల్ టు జీరో. నాకు -2x ఈజ్ ఈక్వల్ +10 అవతలకి వెళ్తే -10 క్యాన్సిల్ ఇంటూ 2 అవతలకి వెళ్తే బై 2 5 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇలా డైరెక్ట్గా వేస్తాడు. మీరు కష్టం అవుతుందని ఇదే ఇక్కడ ఎలా వచ్చిందో అని చూపించాను, మీకు ఎలా కావాల్సిన చేయండి. ఓకే అండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది. ఓకే ఎక్స్ వచ్చేసి సరిపోతుందా? వై వాల్యూ కూడా కావాలి కదండి. ఈ వై వాల్యూ అని చక్కగా మనకి ఈక్వేషన్ ఉంది, ఈక్వేషన్ 1 ఉంది, ఇక్కడ నుంచి పెట్టేయండి, ఇందులో పెట్టేయండి ఈక్వేషన్ 1లోని వై వాల్యూ కావాలి కదా. ఎక్స్ ఈజ్ కూడా మనకి ఎంత వచ్చిందండి? ఎక్స్ ఈజ్ కూడా 5 వచ్చింది. ఎక్స్ ప్లస్ 5 పెట్టండి, 10-5 5 వై కూడా వచ్చేసింది. ఇదండి ఈక్వేషన్ 1 పెట్టేసుకున్నాం అనుకోండి, వై వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈక్వేషన్ 1. హ్యాపీనా? ఇది ఎక్కడ గడిపింది, ఎక్కడికి ఎక్కడ పెట్టేశానండి, సారీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఇది దీని నుండి పెట్టేశాను, వై వాల్యూ కూడా వచ్చింది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ చేశారు. ఇదిగోండి ఎక్స్ వాల్యూ, ఇదిగో వై వాల్యూ, రెండు ఫైండ్ చేశారు. ఓకే రెండు ఫైండ్ చేశారు. ఆ డెరివేషన్ 3 ఇప్పుడు డెరివేషన్ చేయడం వల్ల ఏది 2ని డెరివేషన్ చేయడం వల్ల 3 వచ్చింది. మరి 3ని కూడా డెరివేషన్ చేద్దాం కదా, 2ని డెరివేషన్ చేస్తే 3 వచ్చింది. 3ని డెరివేషన్ చేద్దామండి. నెంబర్కి 0 అండి, ఉత్తి నెంబర్కి అయితే 0, 2xకి ఎక్స్ వాల్యూ 1 కాబట్టి -2, అది డబుల్ డెరివేషన్ అయిపోయింది. చూసారా ఇంకో డెరివేషన్ ఇలా చేశాను, అందుకే 2 వచ్చింది. చూసారా ఇక్కడ 2 రావడానికి కారణం. నమస్తే, పేపర్ 1బికి సంబంధించింది, జూనియర్ మ్యాథ్స్ పేపర్ 1బికి సంబంధించింది. టీఎస్లో ఎప్పుడు పడింది, ఏపీలో ఎప్పుడు పడింది? ఈసారి టీఎస్లో ఇది పడేసే అవకాశం ఎక్కువగా ఉంది, సేమ్ మోడల్ ఇది పడే అవకాశం ఉంది, ఏపీలో ఇది పడే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఏపీలో ఇది, టీఎస్లో ఇది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కసారి టీఎస్లో రిపీట్ అవుతుంది, అందుకే రెండు టీఎస్ వాళ్ళు చేయాలి. ఏపీ వాళ్ళు చేస్తేనే ఈ రెండింటిలో ఒకటి గ్యారంటీగా పడిపోతుంది. టీఎస్ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇంతవరకు సంవత్సరాలు చూడండి, పక్కన రాసి ఉన్నాయి. టీఎస్కి ఇది పడవచ్చు, ఇది పడవచ్చు, ఏపీకి కూడా ఈ రెండింటిలో ఒకటి పడుతుంది, ఖచ్చితంగా పడిపోతుందండి. రెండు నేర్చుకుని వెళ్తే 18th క్వశ్చన్ మీకు తెలుస్తుంది. 18th క్వశ్చన్ సెక్షన్ 6కి సంబంధించింది, 7 మార్క్స్ అలా పడిపోతాయండి, 7 మార్క్స్ పడిపోతాయి. అందుకని 18th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఒకసారి 18th క్వశ్చన్ ఇప్పుడు మనం 7 మార్క్స్ చెప్పుకుంటున్నాం మొత్తం, ఇంతవరకు పడవే 18, 19, 20, 21 పక్కన నెంబర్ కూడా వేశాను. జాగ్రత్తగా చూడండి, మెటీరియల్ రాసిస్తే ఇంకా బాగుంటుంది, కానీ టైం మీకు లేదు కాబట్టి ఈ మెటీరియల్ ఫస్ట్ టైం చూసి చెప్పడం జరుగుతుంది. అయినా మీకు ఉపయోగం కోసం చేస్తాం, అంతకన్నా లేదు. రాసి రాద్దాం అనుకున్నా, మీకు టైం తక్కువ ఉంది కదండి, 21st అయిపోతుంది, అయిపోయింది. అందుకని మనం ఇది అవకాశంగా తీసుకోకుండా మీకోసం చేస్తాం. సరే అండి, జై శ్రీరామ్, జై శివాహ, శివోం, శివోం. చేసండి, ఇది చూసాం. ఇలా సమ్ ఇచ్చిన, ఏ సమ్ ఇచ్చిన, ఇది క్యూఆఫ్ హెచ్కే. కానీ లాస్ట్లో ప్రూవ్ చేయవలసిన చిన్న మార్పు ఉంటుంది, ఇదిగోండి మార్పు. ఏదైనా మనం చేయవలసింది సమ్మకి హెచ్కేఆర్ వాల్యూస్ ఫైండ్ చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదిగో హెచ్కేఆర్ అంటే రేడియస్ వాల్యూస్ ఫైండ్ చేస్తే సమ్ అయిపోయింది. ఇది కూడా అంతే అండి, హెచ్ఆర్కే, ఇదిగోండి హెచ్ఆర్కే, హెచ్కే రేడియస్ ఒకటి ఫైండ్ చేసుకోవాలి. ఇది ఫైండ్ చేస్తే మనం సమ్ అయిపోయింది. ఇది ఇది ఒకటే సమ్, కాకపోతే కింద కాంబినేషన్లో చిన్న మార్పు ఉంటుంది, అందుకని ఎక్కువగా పడుతుంది సమ్ టీఎస్కేపీకి. హెచ్కేకి ఇక్కడ ఉందండి, హెచ్ ఫైండ్ చేసుకుందాం. చాలా ఇదండి, హెచ్ ఫైండ్ చేయాలి, కే ఫైండ్ చేయాలి, రేడియస్ ఫైండ్ చేయాలి, అంతేనా సమ్ అయిపోయింది. ఇది కూడా హెచ్కేఆర్ ఫైండ్ చేస్తే మనం సమ్ అయిపోయింది.
హెచ్ ఫే ఎలా ఫైండ్ చేస్తాము అనేది ఈ పక్కనే చూసారా, ఫస్ట్ హెచ్కే ఫైండ్ చేస్తాను. చూడండి పక్కన రాశాను ఎక్కడ నుండి ఎక్కడి వరకు హెచ్కే ఫైండ్ చేయాలి, చేసాం. ఎలా చేసాం చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఆర్ ఫైండ్ చేయాలి, పక్కన రాసిన చూడండి ఆర్ ఫైండ్ చేయడం, ఇది కూడా సేమ్ అండి. పక్కన రాసిన మీకు ఇక ఆర్ ఫైండ్ చేయడం, హెచ్కే ఫైండ్ చేయడం, చూసారండి సేమ్ అండి. హెచ్కే ఫైండ్ చేయడం, ఆర్ ఫైండ్ చేయడం, ఇది కూడా అండి సేమ్ సమ్. హెచ్కే ఫైండ్ చేయడం, ఆర్ ఫైండ్ చేయడం, ఈ కాంబినేషన్లో మీకు అర్థం కోసం రాశాను. ఫస్ట్ హెచ్కే ఎలా ఫైండ్ చేద్దాం, జాగ్రత్త చూడండి. హెచ్కే ఎలా ఫైండ్ చేద్దాము ఈ సమ్మకి, చాలా ఈజీ అండి, చాలా వెరీ 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 డట్ ఈజీ. మనకి హెచ్కే ఫైండ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇచ్చాడు పెర్పెండిక్యులర్ అంటారు. పెర్పెండిక్యులర్ అంటే స్లోపు, స్లోప్ మనం ఫైండ్ చేసుకుంటే పెర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి స్లోప్, పెర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ చేసుకోవాలి. ఇదే అండి పెర్పెండిక్యులర్ అంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు కదండి, అందుకని m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇదండి మనం ఫైండ్ చేయవలసింది. ఇదండి ఫస్ట్ మనం ఫైండ్ చేయవలసింది పెర్పెండిక్యులర్. హెచ్కే వాల్యూస్ ఫైండ్ చేయాలి కాబట్టి దానికి ఒకటే కాంబినేషన్ అండి, పెర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ చేయాలి. దాచి కదలకుండా చూస్తున్నామండి, కదలకుండా, ఓకే కదలకుండా చేస్తే బెస్ట్. హెచ్కే మనం ఫైండ్ చేయాలండి, హెచ్ ఎలా ఫైండ్ చేయాలి, కే ఎలా ఫైండ్ చేయాలి, కదలకుండా ఒకసారి పెట్టుకుంటే ఎలా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సమ్ అండి, మ్యాథ్స్ 2B కి సంబంధించిన సమ్. జాగ్రత్తగా చూడండి, బ్లర్ వస్తే ఒకసారి చూద్దాం తప్పి ఉంది. ఓకే అండి జాగ్రత్తగా చూడండి, టీఎస్ ఏపీలో రెండు ఇంపార్టెంట్, కానీ పక్కన పడ్డాయండి, ఎవరిని అడగక్కర్లేదు. టీఎస్లో ఏ సంవత్సరం పడ్డాయి, ఏపీలో ఏ సంవత్సరం పడ్డాయి, చాలా ఇంపార్టెంట్ సమ్, ఇద్దరికి కూడా ఇంపార్టెంట్. ఎలా ఇచ్చారు ఆ రెండు ఒకటే అండి, ఎంత చెప్పినా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో 2 సంవత్సరాలు ఇచ్చారు, సీనియర్స్ లెక్చర్ చెప్పింది మనం అర్థం చేసుకోవడమే తప్పదు, సీనియర్ లెక్చర్ చెప్పారు. ఓకే, యాంగిల్ బిట్వీన్ ది అడిగితే చాలా సింపుల్ అండి, రెండు వేస్తారు. యాంగిల్ ఫైండ్ చేసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా 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 సింపుల్. ఇది ఏం లేదండి, ఫస్ట్ ఇంట్రాక్షన్ పెడతాం. ఇంట్రాక్షన్ అంటే ఎక్స్ వై వాల్యూస్, పీ దగ్గర ఒక వాల్యూ, ఇక్కడ రెండు ఉంటాయి, రెండు పాయింట్లు, ఒకటి ఏ ఒకటి బి అనుకోండి, లేకపోతే ఒకటి పి అనుకోండి, ఒకటి క్యూ అనుకోని ఇష్టం, రెండు పాయింట్లు ఉంటాయండి. ఈ రెండు పాయింట్ల దగ్గర ఎక్స్వై వాల్యూస్ ఫైండ్ చేస్తాం, ఎక్స్వై వాల్యూస్ ఫైండ్ చేసుకుంటాం, పక్కన పెట్టుకుంటాం. తర్వాత డెరివేటివ్ ఫైండ్ చేస్తాం, అది పక్కన పెడతాం. ఈ రెండు పక్కన పెట్టుకుని ఈ దీని దగ్గర యాంగిల్ ఫైండ్ చేయాలి, దీని దగ్గర యాంగిల్, దీనికి యాంగిల్, దీనికి యాంగిల్, రెండు యాంగిల్స్ ఫైండ్ చేస్తాం. ముందు వాటికి కావాల్సిన మెయిన్ ఇంట్రాక్షన్ కావాలి, డెరివేటివ్స్ కావాలి, అది పైన రాసుకుంటాం. ఈ రెండు పక్కన పెట్టుకుని ఈ వాల్యూస్ని ఉపయోగించుకుని స్లోపు యాంగిల్, స్లోప్తో కదండి యాంగిల్ చేస్తే స్లోప్తోనే, ఎందుకంటే m1 - m2 / ఇదండి యాంగిల్, m1 - m2 / m1 + m2, m1 m2 ముందు రావాలి కదా, అందుకే స్లోప్ అంటాం. ఇంకా పీ దగ్గర వచ్చింది, పీ దగ్గర వస్తే సరిపోయింది, క్యూ దగ్గర కూడా చేయాలి కదా, రెండు ఈక్వేషన్లు ఉన్నాయి పీ దగ్గర క్యూ దగ్గర చేయాలి. ఓకే మరి యాంగిల్ ఫైండ్ చేయాలంటే ఇక స్లోప్ కావాలి, అందుకే స్లోప్ ఫైండ్ చేశాను. కిందనే యాంగిల్ ఫైండ్ చేయడం అంటే ఇది ఫార్ములా, స్లోప్ ఫైండ్ చేసి ఇందులో పెడతాం, స్లోప్ ఫైండ్ చేసి యాంగిల్లో పెడతాం, అయిపోయింది ఒక ఈక్వేషన్ అయిపోయింది. రెండోది కూడా స్లోప్ ఫైండ్ చేస్తాను, యాంగిల్లో పెడతాను, స్లోప్ ఫైండ్ చేస్తాను, సేమ్ ఫార్ములా యాంగిల్లో పెట్టేస్తాను, అయిపోయిందండి సమ్. స్లోప్ ఫైండ్ చేసుకుని యాంగిల్లో పెడతాం, యాంగిల్లో మరి స్లోప్లో ఉంటాయండి, l1 - m2 / 1 + n1 + m2, సేమ్ ఫార్ములా, ప్లస్తో ఒకసారి మైనస్తో ఒకసారి చక్కగా చేసుకుంటాం. ఇదిగోండి సేమ్ ఫార్ములా, టాన్ తీటా టాన్ తీటా, కావాలంటే m1 కావాలి m2 కావాలి, దాన్ని స్లోప్ అంటారు, దీన్ని స్లోప్ అంటారు. ఇది ఫస్ట్ ఈక్వేషన్ స్లోప్ యాంగిల్, స్లోప్ యాంగిల్, సెకండ్ ఈక్వేషన్ స్లోప్ యాంగిల్, అయిపోయింది కదా బసాబస్. ఇది ఫైండ్ చేయడానికి మెయిన్ ఏంటి, డెరివేటివ్స్ ఇంటిగ్రేషను, ఇంట్రాక్షన్ డెరివేటివ్స్ ఈ రెండు పక్కన పెట్టుకుని వీటిని ఉపయోగించుకునే స్లోప్ యాంగిల్, స్లోప్ యాంగిల్, స్లోప్ యాంగిల్, స్లోప్ యాంగిల్, అంతే అండి సమ్ అయిపోయింది. చక్కగా ఈజీ సమ్ అండి. ఫస్ట్ ఇంట్రాక్షన్, ఇంట్రాక్షన్ మీకు తెలిసిందే బాగా అనొచ్చు. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే పాయింట్లు వస్తాయండి, ఆ పాయింట్ల వల్ల కదా m1 m2 మరి ఫైండ్ చేయాలంటే పాయింట్లు ఉండాలి, ఉండాలంటే
ఈ రెండు మనం సాల్వ్ చేసుకుంటాం. వై స్క్వేర్ ప్లేస్లో ఏం పెట్టుకున్నామండి? 4x. ఇదిగో వై ప్లేస్ వై స్క్వేర్ ప్లేస్లో రీప్లేస్ చేసేద్దామండి. అయిపోయింది చాలా సింపుల్గా. ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఈ వై స్క్వేర్ బదులుగా ఏమి రాసుకుంటామండి? 4x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసుకోవచ్చు కదా. ఇది రీప్లేస్ చేసుకుంటామండి, అదే సాల్వ్ చేయడం, పెద్ద కష్టమేం లేదు. వై స్క్వేర్ తీసుకెళ్ళి ఈకి వై స్క్వేర్లో పెట్టాడు. వై స్క్వేర్ ప్లేస్లో 4x, వై స్క్వేర్ ప్లేస్లో 4x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 వద్దకు వస్తే -5. ఎందుకంటే అదే రాసేయడం, సాల్వ్ చేయడం. దీన్ని స్ప్లిట్టింగ్ చేసుకుంటామండి, స్ప్లిట్టింగ్ చేయడం వచ్చు కదండి. 5ని 5 1 5, 5 -1 4, అదే రాశాను 5 -1 4. ఈ రెండు ఒక జత, ఈ రెండు ఒక జత, మీకు కామన్ తీసుకుని చేస్తారు అంత తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5, -1 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5, ఇలా వచ్చిందండి. ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ప్లస్ 5, బ్రాకెట్లో ఒకసారి బయట ఒకసారి. ఫస్ట్ ది ఈజీ కూడా 0, సెకండ్ ది ఈజీ కూడా 0. -1 అవతలకి వెళ్తే +1, -5 అవతలకి వెళ్తే -5. అయితే ఎక్స్కి రెండు వాల్యూస్ వచ్చాయి, రావాలి కదండి. ఇదిగోండి ఎక్స్ వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఇక్కడ 1ని ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్ పెట్టండి. ఎక్స్ ఈజ్ ఇక్కడ 1 పెట్టామనుకోండి, 4 1 4, వై స్క్వేర్ ఈజ్ ఇక్కడ 4, స్క్వేర్ అవతలకి వెళ్తే √2, ±2. చూసారండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి +2 ఎలాగొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. ఇందులో పెట్టండి 4 1 4, స్క్వేర్ అవతలకి అయితే √2. 4 రూట్ ఎంత అవుతుంది? ±1, 2. 4 రూట్ ఇది అంతలా చేయక్కర్లేదండి, స్క్వేర్లో వీళ్ళని కట్ అక్కర్లేదు, స్క్వేర్ అవతలకి వెళ్తే √2. ఇది అంత ఎందుకు చేశారు? 4 1 స్క్వేర్ ఇది చేస్తాను. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు √4, 4 √2 ±2, అంటే +2 ఒకసారి, -2 ఒకసారి, వై వాల్యూ వచ్చింది. మరి ఎక్స్ వాల్యూ ఏంటి వచ్చింది మనకి? ఎక్స్ వాల్యూ కండి 1 ఒకసారి వేస్తాం, 1 రెండోసారి వేస్తాం, 1 +2, 1 -2, ఎస్. అయిపోయింది డెరివేటివ్స్. డెరివేటివ్స్ మీకు చేయవచ్చు. మళ్ళీ మనకి ఇచ్చిన ఈక్వేషన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4x ఒకసారి చేస్తాం, తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఇక్కడ 5. రెండు ఈక్వేషన్ ఇచ్చారు కదా, రెండు ఈక్వేషన్కి డెరివేటివ్ చేయాలి. రెండు ఈక్వేషన్కి ఎక్స్ వై మనం ఫైండ్ చేసాం, రిసాల్వ్ చేసుకుని దానికి ఇంట్రక్షన్ ఉన్నాం. ఇప్పుడు డెరివేటివ్స్ రెండు ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్, ఇదో ఈక్వేషన్, రెండింటికి చేయాలి. ఈ ఈక్వేషన్ చేయాలి, దీనికి డెరివేషన్. డెరివేషన్ మీకు తెలుసు కదా, ముందు 2y డివై బై ఎక్స్, ఎక్స్కి వాల్యూ 1 కాబట్టి 4, ఇది డెరివేటివ్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ అవతలకి వెళ్తే బై, ఇంటూ అవతలకి వెళ్తే బై, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 4/2y. కట్ చేసుకోండి, 2 1 0, 2 2 0. చూడండి డెరివేటివ్ సెలవు చేశాను, అయిపోయింది కదండి. ఇప్పుడు రెండో ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది, ఇప్పుడు రెండో ఈక్వేషన్ తీసుకున్నాం. దీనికి కూడా డెరివేటివ్స్, 2x, ఎక్స్కి 1, 2y, వైకి 1, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఏంటంటే 5కి కాన్స్టెంట్ నెంబర్, దాని 0 డెరివేటివ్ ఉండదు కాబట్టి 0 పెట్టేస్తాను. ఓన్లీ ఎక్స్కి వైకి మాత్రం ఉంటుంది 2x, 2y డివై బై డిఎక్స్, కాన్స్టెంట్ నెంబర్కి ఉంటుంది కాబట్టి 0, డెరివేటివ్ ఉంటుంది కదా 0. చూసారండి ఇలా వచ్చింది. ఈ ప్లస్ అవతలకి వెళ్తే ఏంటవుతుందండి? మైనస్. +2x అవతలకి వెళ్తే మైనస్, లేదు +2 2x అవతలకి వెళ్ళింది అనుకో -2x. ఈ 2, ఈ 2 పోయింది. వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -x, నాకు డివై బై డిఎక్స్ కావాలి, ఇంటూ 2 వద్దు, అవతలకి అయిపోయింది. ఇదిగోండి సింపుల్గా అయిపోయింది, అంతే డెరివేటివ్. మీరు ఫైన్. నెక్స్ట్ సమ్ సేమ్ మోడల్, ఏదైనా సేమ్ మోడల్ పర్పెండిక్యులర్ ఉంది, ఇది చూడగానే ఇది 1 చేసుకోవాలండి. సేమ్ ఈ పక్కన చేసిన మోడలే, సేమ్ మోడల్, ఇది 1 చేసుకోవాలి. -2 -2 అవతలకి వెళ్తే ప్లస్, దీన్ని 1 చేయాలంటే మనం ఏం చేద్దాం? దీన్ని 1 చేయాలంటే ఒకటే మార్గం అండి, బై చేసుకుని కట్ చేస్తేనే 1 అవుతుంది. ఇక్కడ చేస్తే ఊరుకుంటామా? ఇదంతా ఇటువైపు కూడా చేద్దాం, బై మొత్తం అయిపోయింది. ఎక్స్ మైనస్ వై బై √2 ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇలాగ పక్కన రఫ్లో చేశాను, ఇదే ఒకటి ఇక్కడ చేశాడు, ఇది 1 చేశాను. ఇక్కడ హోమో కాబట్టి, హోమో కాబట్టి అన్ని 1లు ఉండాలి, అంటే 2x, 2y, లేకపోతే xy కలిసి ఉండాలి. కానీ ఇక్కడ చూద్దాం, ఇదే ఈక్వేషన్స్ ఇది రాశాను, ఈ 1 ప్లేస్ ఇది పెట్టేద్దాం. ఎలా చేద్దాం అంటే,
దీనికి వన్ రాసుకుని ఆ వన్ ప్లేస్లోని ఇది ఎందుకంటే మనం చేసాం కష్టపడి ఈ వన్ ప్లేస్ రీప్లేస్ చేస్తాం అంతే, అంతకన్నా ఏం లేదు. దీన్ని వన్గా చేశానండి, ఈ వన్ ప్లేస్ ఇక్కడ ఎక్కడుందో చూసుకుంటాం, ఆ వన్ ప్లేస్లో రీప్లేస్ చేసేస్తాం, సమ్ అయిపోయింది. చూద్దాం, రెండు ఎక్స్లు ఉన్నాయి, ఓకే హ్యాపీ కోమో. ఎక్స్ వై రెండు ఉన్నాయి, రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఓకే వైలు రెండు ఉన్నాయి, వేరియబుల్స్ ఒకటి. ఇక్కడ ఎక్స్ ఒకటి ఉందండి, వై లేదు, లేదు అంటే ఒకటి మిస్ అయిపోయింది కదా, ఇంటూ వన్ అదే బెటర్. ఇక్కడ ఒక వై ఒకటే ఉంది, ఇంకో వేరియబుల్ లేదు, రెండు వైలు ఉండొచ్చు కదా, కొన్ని రెండు వైలు కూడా లేవు, ఒకటే అయిపోయింది, ఇంటూ వన్. ఇక్కడ ఎక్స్ లేదు, వై రెండు మిస్ అయ్యాయి, అందుకే వన్ స్క్వేర్. రెండు మిస్ అయ్యాయి కాబట్టి వన్ స్క్వేర్, మూడు మిస్ అయితే వన్ క్యూబ్, అంటే ఒకటి ఒకటి రెండు మిస్ అయిపోయాయి. వన్ స్క్వేర్ అంటే వన్, ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అయింది, రెండు మిస్ అయిపోయాయి. ఇక్కడ ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అయింది, ఇదండి మనకు కావాల్సిన మెయిన్. దీనిలో రాసుకున్నాను అంతగానే ఏం లేదు, దానికి ఒక అర మార్క్ వేసేస్తారు. ఈ వన్ ప్లేస్లో రీప్లేస్ చేసేద్దాం అండి, ఎందుకంటే వన్లో ఉంది కదా, మనం కష్టపడి చేసాం కదా, ఈ వన్ ప్లేస్లో రీప్లేస్ చేసేయడమే. ఎందుకంటే వన్ చేసాం కదా, ఈ వన్ ప్లేస్లో ఎక్స్ మైనస్ వన్ వై బై రూట్ టూ పెట్టించుకునే, వన్ ప్లేస్లో సేమ్ వన్ ప్లేస్లో ఎక్స్ మైనస్ వన్ వై బై టూ పెట్టించుకునే పెట్టిస్తాం కదండి. వన్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ టూ వై హోల్డ్ స్క్వేర్ బై రూట్ టూ స్క్వేర్. టూ స్క్వేర్ అంటే తెలుసు కదా, ఇది ఎలా రాశారంటే ఇక్కడ చూపిస్తాను, టూ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్డ్ స్క్వేర్ బై రూట్ టూ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి టూ మిగిలింది, టూ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్డ్ స్క్వేర్ మిగిలింది వేసాను. ఈ టూకి అర్థమైంది కదండి, ఇది కట్ చేసేస్తాను, ఈ టూ క్యాన్సిల్ అండి. క్యాలిక్యులేషన్ చేసుకుంటాను అండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి, క్యాలిక్యులేషన్ చేశాను, మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ రాశాను, యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ వన్ ఉంది కదండి, వన్, ఈ వన్ ప్లేస్లో మనం ఆల్రెడీ చేసాం, వన్ ప్లేస్లో ఎక్స్ మైనస్ వై బై రూట్ టూ పెట్టుకున్నాం, ఇదంతా క్యాలిక్యులేషన్ చేశాను, గుర్తుంది కదండి, ఎల్సిఎం చేసుకుని ఇంత కష్టపడ్డాను. ఎల్సిఎం చేయడం మీకు వచ్చు, ఇదిగోండి హోమో అంటే మనకు చాలా ఈజీ, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఏ నెంబర్తో ఇంటూ చేసామండి, రూట్ టూ, అలాగే వై స్క్వేర్ ఏ నెంబర్తో ఇంటూ చేసామండి, రూట్ టూ, ఈ రెండు రూట్ టూ ప్లస్ రూట్ టూ ఎక్స్, సారీ మనం ఎక్కడ నుండి ఎక్కడో వెళ్ళిపోతానండి, సారీ చూసుకోలేదు, ఇక్కడ ఉందండి, దీని అంతా క్యాలిక్యులేషన్ చేసేది కదా, ఎక్కడ అక్కడ చూసేస్తాను, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సారీ ఇది ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ త్రీ, వై స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ త్రీ, చూసారండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ త్రీ, వై స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ త్రీ, ప్లస్ త్రీ మైనస్ త్రీ, ప్లస్ త్రీ మైనస్ త్రీ తీసేస్తే జీరో వచ్చింది, జీరో వచ్చేసి పర్పెండికులర్, జీరో రాకపోతే పర్పెండికులర్ కాదు. ఇది దానికి సంబంధించిన రిలేషన్ ఏ సంవత్సరంలో పడిందో చూసాం, ఒకసారి చూసుకోండి చూసుకోండి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. పక్కది చూశారు చెప్పాం, ఈ పక్కది చూశారు మరోసారి చెప్పాం, 28 వరకు పడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి, ఇది కట్ చేసి ఇంకో వీడియో చేస్తాను అండి. 22లో చాలా ఇంపార్టెంట్ సమ్, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ అండి సమ్ అయితే, చాలా ఈజీగా చేసేద్దాం, కంగారు పడద్దు, ఇలా ఉన్నా ఎక్స్లో ఉన్నా వైలో ఉన్నా డైరెక్ట్ ట్యాన్లో ఉన్నా కరీన్లో ఉన్నా కాస్ట్ మనకి ఏం భయం లేదు, చాలా ఈజీగా చేసి పడేద్దాం. ఇది యూవీ ఫార్ములా పెడుతున్నాను, యూకి ఒతరపు చేస్తాను, అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ట్యాన్ ఎక్స్ ఇటువైపు చేసుకుంటాం, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ కాస్ ఎక్స్ ఇటువైపు చేస్తాం, చేసుకో డైరెక్ట్. ఇదేంటి రెండు పార్ట్లు, ఈ పార్ట్ వన్ చేస్తాను ఇలాగా, యూ ఈ ఒకవైపు చేస్తాను, వి ఒకటి చేస్తాను, ఈ రెండు కలిపి ఏం చేద్దాం, ఇక్కడ ఇటు వచ్చి ఆన్సర్ ఇక్కడ రాస్తాను, దీనికి చేసిన ఆన్సర్ ఇక్కడ రాస్తాను, అయిపోయింది సమ్. ఇది ఒకవైపు చేశానంటే ఈజీగా అర్థం కోసం, ఇది ఒకవైపు చేశారండి ఈజీగా అర్థం కోసం, మనం చేయలేదు వాళ్ళు చేశారు, చక్కగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, ఈ ఆన్సర్ ఈ ఆన్సరు ఇందులో పెట్టడమే, అయిపోయింది సమ్, చాలా ఈజీ అండి. వై ఇది చూడండి, దీన్ని యూ అనుకున్నాం, యూ అనుకున్నాం, యూ ఈజ్ ఈక్వల్ టు ఇది యూ ఇది వి, అదే ఫార్ములా, యూవి ఫార్ములా చక్కగా యూజ్ చేస్తాం. ఆ యూవి ఫార్ములాని చాలా ఈజీగా ఎలా ఉంటుందంటండి, యూవీకి నాకు డిఫరెన్షియేట్ కావాలండి, కావాలి అంటే మనం ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ కావాలి అంటే ఫస్ట్ యూ అలా ఉంటుందండి, వీకి చేస్తాం, వీకి చేస్తాం డిఫరెన్షియేట్, యూ అలాగే ఉంటుంది,
వీక్ డిఫరెన్స్. ఈసారి రివర్స్, వీక్ చేస్తాము, యూ యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతుంది. చూసండి, ఫస్ట్ యూ బయటకు వచ్చేస్తుంది, వీక్ చేస్తాం డిఫరెన్షియేట్. నెక్స్ట్ వి బయటకు వస్తుంది, యూకి చేస్తాం. ఇదే ఉపయోగిస్తాను, అదే యూఫీ, యూవీ ఫార్ములా. అది చేస్తున్నప్పుడు ఒకసారి చూస్తే అర్థమవుతుందండి. ఇదిగోండి యూ రాశాను ఎవతలవైపు, వి ఎవతలవైపు రాశాను. ఈ రెండు కలిపిస్తే ఇందులో పెట్టడమే ఈ ఆన్సరు. ఇక్కడ ఇటువైపు వచ్చిన ఆన్సర్ ఇక్కడ పెట్టేస్తే సమ్ అయిపోయినట్టే. చూడండి, ఎక్స్ పవర్ టాన్ ఎక్స్, ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ వై ఈజ్ ఇక్కడ ఇది ఇచ్చారు, దాన్ని యూ అనుకున్నాం కాబట్టి యూ ఈజ్ ఇక్కడ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ చేసాం. చేసిన తర్వాత మనం రెండు వైపుల లాగర్థం చేసుకోవాలండి. ఎందుకంటే మీకు తెలుసు లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఇది ఇలా పక్క వచ్చేస్తుంది, ఎన్ లాగ్ ఎక్స్ అని ఈజీగా అయిపోతుందండి. ఈ పవర్ ఉంటే లేకపోతే డిఫరెన్షియేషన్ చేయడం కష్టం అవుతుంది. ఇది పక్క లాగాలంటే లాగర్థమే పెట్టుకున్నాం. అందుకే యూ ఈజ్ ఈక్వల్ టు ఇది రాశాను, ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ రాశాను. యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టెన్ ఎక్స్, వి ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ కాస్ ఎక్స్. లాగర్థం చేసుకుంటే ఈజీగా అవుతుందండి. ఇటు లాగర్థం చేస్తాను, ఇటు లాగర్థం చేస్తాను. పవర్ ఉంటే మీరు ఈజీ గుర్తుపెట్టుకుని పవర్లో ఉంటే లాగర్థం చేసేయండి, రెండు వైపులా అప్లై చేసి లాగ్ వి యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్. ఎప్పుడైతే పవర్ ఉందో ఈ ఫార్ములా వల్ల పవర్లో పక్క వచ్చేస్తుంది, ఈ ఫార్ములా వల్ల పక్కలా వచ్చేస్తుంది పవర్, టాన్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఈజీ అయిపోయింది, ఈజీగా అయిపోతుందండి. టాన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ నెత్తి మీద ఉంటుంది, ఇలా పక్క వచ్చేస్తుంది. ఏముందండి, ఇది తీసుకున్నాను ఫస్ట్, ఇది తీసుకున్నాను ఇక్కడ రాశాను, రెండోది ఎవతలవైపు రాశాను. ఫస్ట్ని ఇక్కడ నుండి చూద్దాం, రెండు వైపు పవర్ ఎక్కడ కనబడిందో కళ్ళు మూసుకుని లాగదం అప్లై చేసింది. పవర్లో కనబడింది ఏం ఆలోచించొద్దు, ఎవరిని అడగొద్దు, లాగదం అప్లై చేసింది. ఇక్కడ లాగు, ఇక్కడ లాగు తగిలించేస్తాం, నెత్తి మీద ఉన్నది పక్క వచ్చేస్తుంది. అయిపోయింది కదండి. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసేద్దాం, ఇప్పుడు డిఫరెన్స్ చేస్తే ఈజీగా అవుతుంది, డిఫరెన్షియేట్ చేసేస్తాం. మీకు డిఫరెన్షియేట్ ఒకసారి ఫార్ములా చెప్పాను, డిఫరెన్షియేట్ ఇది డిఫరెంట్ డివై బై డిఎక్స్ డియూ డియూ ఇది రాసం, ఇది కూడా డియూ బై ఇది యూ ఇది వి అనుకోండి. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేట్ అండి, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేట్ ఏమవుతుందండి, లాగ్ అంటే వన్ బై యూ తెలుసు కదండి, లాగ్ అంటే వన్ బై యూ డివి బై డియూ బై డిఎక్స్ డిఫరెన్షియేట్ చేశాను. ఇది యూవి కదండి, యూవి అంటే ఫస్ట్ యూ బయటను పెడతాము వీకి డిఫరెన్షియేట్, తర్వాత ఫస్ట్ యూ బయటను పెట్టుకుని చేస్తాం, రెండోసారి వి బయటను పెట్టుకుని చేస్తాం. ఫస్ట్ యూ బయట పెట్టేస్తాను, యూ బయట పెట్టేస్తాను వీకి డిఫరెన్షియేట్, రెండోసారి రెండోది బయట పెట్టేస్తాను వి, తర్వాత యూకి డిఫరెన్షియేట్. ఇదే ఫార్ములా పెట్టాను, ఫస్ట్ టాన్ ఎక్స్ బయటను పెట్టేస్తాను, దీనికి డిఫరెన్షియేట్ లాగ్ ఎక్స్కి వన్ బై ఎక్స్ అయిపోయింది. ఈసారి లాగ్ ఎక్స్ బయటను పెట్టేస్తాను టాన్ ఎక్స్కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, లాగ్ ఎక్స్ బయటను పెట్టాను, ఫస్ట్ టాన్ పక్కన పెట్టేశాను, రెండు ఫస్ట్ సారి ఇది పెట్టుకున్న ఇబ్బంది లేదు, పెట్టడం పట్టడం లేదు, ఫస్ట్ టాన్ ఎక్స్ బయటను పెట్టేస్తాను లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేట్ వన్ బై ఎక్స్, రెండోసారి లాగ్ ఎక్స్ పక్కన పెట్టేస్తాను టాన్ ఎక్స్ డిఫరెన్షియేట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇది కూడా ఫస్ట్ యూకి లాన్ వన్ బై యూ, అది లాగ్ యూకి వన్ బై యూ డియూ బై డిఎక్స్ ఇటు పెట్టి ఇటు రాశాను. నాకు దీన్ని చేసుకుంటాను, అది సాల్వ్ చేసుకుంటాను, టాన్ ఎక్స్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. చూసానండి, జాగ్రత్తగా చేశాను. వన్ బై యూ అవతలకు వస్తే బై యూ అవతలకు వస్తే ఇంటూ యూ, బై యూ అవతలకు వస్తే ఇంటూ యూ అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది. చూడండి, డియూ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ అంటే ఏంటో మనం ఇక్కడ రాసుకున్నాం, ఇదిగో స్టార్టింగ్లో రాసుకున్నాం. యూ అంటే ఎక్స్ పవర్ టాన్ ఎక్స్, యూ అంటే టేక్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్, అందుకని యూ ప్లేస్లో ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ఇది యాజ్ ఇట్ ఈస్ రాశాను. యూ ప్లేస్లో ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ రాశాను, అంతే అండి. సగం సగం మార్కులు వచ్చేయండి, ఇంచుమించుగా 3.5 మార్క్స్ వచ్చాయి, సగం అయిపోయిందండి. అంత ఈజీగా ఉందో చూడండి, ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ తీసుకున్నాను, ఇది రెండో వైపు చేస్తానండి, సెకండ్ వైపు. ఈ యువతల వైపు ఆన్సర్, యువతల ఆన్సర్ యాడ్ చేసుకున్నాను, ఈ ఆన్సర్ ఇక్కడ వేస్తాం, ఇటువైపు వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేస్తాం, సమ్ అయిపోయింది. ఈ ఆన్సర్ ఇలా చేసుకుంటాం, ఇటువైపు ఆన్సర్ ఇటువైపు చేస్తాం, వేరువేరుగా చేస్తాం. ఇది తీసుకున్నాను, తీసుకుని బోత్ సైడ్స్ మనం లాగదం పవర్ ఉంటే లాగదం తగిలించండి, ఇంకెవరిని ఆలోచించదు ఏం అడగొద్దు, లాగదం తగిలిస్తే నెత్తి మీద పక్క వచ్చేస్తుంది. యూవి ఫార్ములా చూడగానే, యూవి ఫార్ములా యూవి అంటే యూ బయట ఉంటుంది వీకి చేస్తాం, తర్వాత వి బయట ఉంటుంది యూకి చేస్తాం డిఫరెన్షియేట్, అదే చేశాను. యూ బయటకు ఉంటుందండి అంటే టాన్ ఎక్స్ బయటకు ఉంటుంది, లాగదంస్ డిఫరెన్షియేట్ వన్ బై ఎక్స్. నెక్స్ట్ లాగదం బయటకు ఉంటుంది టాన్ ఎక్స్కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అయిపోయింది, టాన్ ఎక్స్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వన్ బై యూ
బయో ఆధర్ దోశ అండి, డియూబడి యోగ చేస్తుంది. బయో ఆధర్కి వస్తే ఇంటూ యూ, యూ అంటే మనకు తెలుసు ఆల్రెడీ తీసుకున్నాం. యూ వాల్యూ మనం టెన్ పవర్ ఎక్స్పోర్ట్ యానెక్స్ యూ ప్లస్ లో ఎక్స్పోర్ట్ యానెక్స్ చేసాం. ఇటువైపు సమ్ అయిపోయిందండి, సింపుల్గా నీకు 3.5 మార్క్స్ వచ్చాయి. అంత ఈజీ అండి, చూడగానే భయపడుతున్నారు, చాలా ఈజీ. ఇప్పుడు ఇది రెగ్యులర్ తీసేస్తారు, రెగ్యులర్ తీస్తారు. ఇంకా 23rd క్వశ్చన్ మనం చేద్దాం. పేపరు మీకు తెలుస్తుందే, మ్యాథ్స్ సంబంధించిన 1A మర్చిపోద్దు. మ్యాథ్స్ 1A 7 మార్క్స్ క్వశ్చన్, 23rd. ఇక్కడ నుండి రెండు చెప్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి 2 చెప్తాను. 4 ఉంటాయి కాబట్టి 4 ఖచ్చితంగా పడుతుంది, చాలా ఈజీ. ఇంకో 2 సేమ్ ఆర్డర్ ఒకసారి చూడండి, అర్థమైపోతే మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే నేను చేసుకుంటాను. మళ్ళీ ఒకసారి వీడియో సెండ్ చేస్తాను, మెసేజ్ పెట్టండి. ఓకే, ఇలా ఉంది, ఇది ప్రూవ్ చేయాలి. కంగారు అండి చాలా ఈజీ అండి, 23rd కోసం కూడా మీ చేతిలో ఉంటుందండి. చూడండి, మీకు చాలా బాగా తెలుసు, sin 2a + sin 2b + sin 2c. ఈ 2cని పక్కన పెట్టండి, sin a + sin b. చూడండి, sin a + sin b ఫార్ములా, sin a + b/2 cos a - b/2. ఈ ఫార్ములా ఉపయోగించి చేసేస్తాను. ఏంటి ఏబిని ఎప్పుడండి ఆడ ఏ సంబంధించిన సీని పక్కన పెట్టేస్తూ మిగతా 2 చేసేయండి. అది ఏ ఈ 23rd లోని ఏబితో ఒక సమ చేసేయండి, అలా చేసి ఈ సీన్ అలా పక్కన పెట్టేసి అలా కింద దించుకుని తిరుపుని ఆ సీన్ అలా పక్కన పెట్టాను. తర్వాత చూద్దాం, ఏబిని ముందు సమ చేసేద్దాం, a + b. చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇదిగోండి sin 2a + sin 2b ఉంది. దీనికి ఫార్ములా ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చారు, sin c + sin d అని. ఈ ఫార్ములా ఉపయోగిస్తారు, sin c + d/2 sin c cos c - b/2. ఈ ఫార్ములాని ఇక్కడ ఉపయోగించాను. ఏబి ఉంది కాబట్టి 2a, ఇదిగోండి 2a + 2b, 2a ఉపయోగించారు, 2a + 2b/2 cos 2a - 2b/2. అది వేసానండి ఇక్కడ, ఇది పక్కన, ఇది ఫార్ములా బట్టి ఇక ఈ ఫార్ములాను ఉపయోగించుకుని చేశాను, ఈ ఫార్ములాను ఉపయోగించుకుని ఇక్కడ చేశాను, చేశాను కదండి. ఇక్కడ నుండి చేసేద్దాం, ఇదిగోండి ఈ స్టెప్ నుండి స్టెప్, ఇది ఫార్ములా, దీన్ని ఇందులో కలిపికండి. ఇది ఫార్ములా, ఇది ఇది కలిసిపోయి అక్కడ ఉండే ఇక్కడ ఇది ఫార్ములాను చక్కగా పక్కన రాసుకోండి, మీకు ఇబ్బందిగా ఉండదు. ఈ స్టెప్ తర్వాత స్టెప్ ఇది, 2 sin a + b/2 a + b/2 2 ఏమైపోయింది కంగారు పడిపోద్దు, అది కూడా మీకు చెప్తాను. ఇదిగోండి ఫార్ములా, ఈ ఫార్ములా cos a - b/2 sin a + b/2 cos a - b/2. ఇక్కడ ఆ బై 2 ఏమైపోయింది అని మీరు కంగారు పడకండి, మీరేం కంగారు పడద్దు, అది నేను చేస్తాను. ఇది ఎలా కంగారు పడుతుంది మీరు మీకు మీకు చెప్పండి. ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ స్టెప్ వేయలేదు కాబట్టి మీకు బాధ. ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీస్తాను, ఇక్కడ రాసుకోవచ్చు కదా, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 2 కామన్ తీస్తాను. ఆ 2 ఈ 2 క్యాన్సిల్, అంటే ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోవడం వీల్లేదు, బ్రాకెట్లో ఉండదే క్యాన్సిల్ చేయాలి. కానీ బ్రాకెట్లో సైన్ ముందు కట్ చేయడం అది కరెక్ట్ కాదండి. ఈ 2 వేరు, ఈ సైన్కి సంబంధించి తీటాకి, ఇది తీట అండి, ఇక్కడ తీటాని తీసుకెళ్ళి బయటన కాన్స్టెంట్ నెంబర్తో కట్ చేయడం కరెక్ట్ కాదు కదా, ఇది తీటాకి సంబంధించింది. తీట అని తీటతో ఇదంతా తీట, ఈ తీట అంటే యాంగిల్, యాంగిల్ యాంగిల్తోనే కట్ చేయాలి కానీ తీసుకెళ్ళి బయటను కట్ చేయకూడదు, ఇక్కడ దెబ్బైపోతారు. కాస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీసేయండి, తీట అని తీటతోనే కట్ చేసుకో, ఇలా వచ్చిందండి. ఒక స్టెప్ అయిపోతుంది బాధ మీకు, ఇదిగోండి ఈ ఫార్ములా ఉపయోగించేసాను. ఇక్కడ ఇలాగ 2 కట్ అయిపోయింది, 2 కట్ అయిపోతే మనం మిగిలింది ఇది, ఆ మిగిలింది ఇక్కడ వేసాను. చూసారా, sin 2c ఫార్ములా, sin 2c ఉండే ఫార్ములా, ఇదిగోండి 2 sin c cos c. ఇది sin 2c ఉండే, sin 2θ, 2 sin θ cos θ, అగోండి ఫార్ములా కూడా వేసాడు. ఈ ఫార్ములాను ఉపయోగించుకుని ఇక్కడ వేసాడండి, ఇది ఫార్ములా, ఈ ఫార్ములాను ఉపయోగించుకుని
సైన్ టు బి ఫార్ములా ఉపయోగించుకుని ఇక్కడ వేయడం జరిగింది. చూసారండి, అయిపోయింది. అయితే మనకి ఆన్సర్లో చూడండి, అన్ని సైన్లోని కాసుల్లో ఉన్నాయి. మ్యాథ్స్ 1B కి సంబంధించింది, మ్యాథ్స్ 1B కి సంబంధించింది. ఈ చాప్టర్లోని 7+7 14 మార్క్స్, రెండు సమ్మలు వస్తాయండి. మనం 4 సమ్మలు నేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇది రెండింటికి ఉపయోగపడతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అండి, మీరు నంబర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండుకి పడుతుంటాయి. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి పడుతూ ఉంటాయండి. 4 సమ్మలు నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా 14 మార్కులు ఉంది, 2 7లు వచ్చేస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో మనం 1 సమ్మ నేర్చేసుకున్నాం, అది ఫస్ట్ చాప్టర్లో మీరు ఒకసారి చూపిద్దాం. ఇందులో 4 సమ్మలు నేర్చుకున్నాం, ఒకటి గ్యారంటీ అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్యారంటీ అండి, 100%. ఆ 4 నేర్చుకోవాలండి, నేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పడుతుంది, 1 సమ్మ వచ్చేసిందండి. ఇంకా 2వ చాప్టర్లో మీరు 100%. ఇది 2వ చాప్టర్, 2వ చాప్టర్కి సంబంధించింది. 7+7 మొత్తం 3 వచ్చేస్తాయండి, 7 మార్క్స్, 3 7s 21 పాస్ మార్క్ వచ్చేస్తుందండి. ఈ 2 చాప్టర్ ఇందులో ఎక్కువ ఉండవండి, 4 సమ్మలండి. ఈ 4 రెండు పడిపోతాయి, ఆంధ్రప్రదేశ్ పడిపోతాయి, తెలంగాణ పడిపోతాయి. 4 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేర్చుకోవాలండి. ఏమి ఇస్తారో అన్నది పక్కన రాస్తున్నారు, రెండు అంటే 4 ఇద్దరికి ఈక్వల్ అండి. ఇది పడుతుంది అది పడుతుంది అని మళ్ళీ చెప్తాం, 4 నేర్చుకుంటుంది. చూద్దండి, ఇలాగ మనకి సమ్ ఇచ్చారు. ఇందులో ఇంపార్టెంట్ ఈ సమ్ పడుతుంది, అలాగే ఈ సమ్ పడుతుంది. ఇంకో 100% మన రాసం, ఏపీ తెలంగాణ, ఏపీ తెలంగాణ అండి. అలాగే ఇంకో సమ్ ఉంటుంది, 3 సమ్ములు పడతాయి. ఇదిగోండి, 3వ సమ్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఈ 3 సమ్ములు చూసుకుని దీంతో పాటు ఇంకో సమ్ ఉంటుంది, 4 సమ్ములు చూసుకుంటే తిరగలేదండి, తిరగలేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాసేస్తారు. 4 నేర్చుకోండి, దీంట్లో మళ్ళీ లెక్కలేందుకు. ఈ 4 నేర్చుకుంటే ఇయర్స్ ఇలా మారుతూ ఉంటాయండి. 4 నేర్చుకుంటే 2, ఫస్ట్ది నేర్చుకున్నారు 4 సమ్మలు, అది 1, 3 సమ్మలు. 4 8 నేర్చుకుంటే 3 7s 21, 8 నేర్చుకుంటే 21 మార్క్స్ వచ్చేస్తాయండి. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ పద్ధతులు మీకు చెప్తున్నా. రాసి చేద్దామంటే టైం లేదు కాబట్టి ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా సింపుల్ అండి, ఇది వాడే ఇచ్చేసాడు. ఆన్సర్లో కూడా ఏం చేయాలనేది వరుసగా ఇచ్చేసాడు. ఇది దీనికి ఆన్సర్ చేయాలి, దీనికి ఆన్సర్ చేయాలి, దీనికి ఆన్సర్ చేయాలి, సమ్ అయిపోయింది. చూసారండి, 3 ఆన్సర్లు చేసుకుంటే మనకి కాంబినేషన్ వస్తుంది. ఈక్వేషన్ ఇచ్చాడండి, ఈక్వేషన్ ఉపయోగించుకొని, హెచ్ అంటే ఏంటి, ఈ ఈక్వేషన్ నుండి హెచ్ అంటే వాల్యూ ఏంటి, ఏ వాల్యూ ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఏ ఉంది, బి వాల్యూ ఏంటి, ఇందులో అప్లై చేస్తారు. ఇక్కడ కూడా ఏఎఫ్జిహెచ్, ఇదిగోండి ఏఎఫ్జిహెచ్, ఈ వీటి నుండి ఈ వాల్యూస్ తీసుకుని హెచ్ఏబిఏఎఫ్బిజి ఈ వాల్యూస్ తీసుకుని ఇందులో పెట్టడండి. దీనిలోంచి వాల్యూస్ తీసుకురావడం, ఇందులో పెట్టడం, ఇందులో పెట్టడం, ఇందులో పెట్టడం, సమ్ అయిపోయింది. చాలా ఈజీ అండి, చక్కగా ఈక్వేషన్ ఇచ్చారు. చూద్దామండి ఎలా చేద్దామనేది మనం జాగ్రత్తగా చూద్దాం. ఇదిగోండి ax² ఇదేంటి, సేమ్ రాశానండి. రాసి దాన్ని ఈక్వేషన్తో lx+my, ఎందుకు ఇలా రాశానంటే lx my అండి, మరి ఇవి కావాలి కదా, కాంబినేషన్ కావాలి, అందుకే lx+my+n1 lx+my+m2 n2 దీన్ని ఈ ఈక్వేషన్ అదేండి, ax+by+c, ax+by+c గుర్తుంది కదండి, ఇక్కడ ఎల్ ఎమ్ ఎన్ ఉంటారు, అక్కడ ax+by+c 10th క్లాస్ నేర్చుకున్నాం, అదే అండి ax+by+c, ax+by+c ఇది ప్యారలల్ లైన్స్ కాబట్టి ఖచ్చితంగా ఎల్ ఎక్స్లు వైలు ఈక్వల్గా ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అన్నారు, ఎక్స్లు వైలు ఈక్వల్గా ఉంటాయి, ఇంక వన్లు ఉండవు, ఒక్క కాన్స్టెంట్లోనే డిఫరెంట్ అవుతుంది. కాన్స్టెంట్ n1, ఇక్కడ n2, మిగతా ఎక్స్ సేమే రాయాలి, వై సేమే రాయాలి, ఎందుకంటే ప్యారలల్ లైన్స్ కదా, ప్యారలల్ లైన్స్ అందుకని దీనికి ఒక ఈక్వేషన్, రెండు ఈక్వేషన్ ఉన్నారు కదండి, రెండు ఈక్వేషన్లు రెండు రాసుకున్నాను. ఎక్స్ వై సేమే n1 n2 అంటే c1 c2 మారుతాయి అంతే, మిగతా అంతా సేమ్. అలా రాసుకుని ఈ 2 ఇంటూ చేసుకుని అప్పుడు ఏంటి ఏంటి ఎక్స్, ఈ 2x 2h ఏంటి, ఇది అలా చేయాలి.
చేయకుండా డైరెక్ట్గా చేస్తాడు. మీకు తెలియదని మనం నోట్స్లో చేయడం జరిగింది. మీ టైం 24th చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది సేమ్ ఆర్డర్ కాబట్టి సిలిండరు మీరు చేయగలరు. స్టెప్ బై స్టెప్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అర్థమవకపోతే ఒకసారి మెసేజ్ చేయండి, అర్థమైనట్టుగా ఒకసారి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ 24th క్వశ్చన్. అది ఎందుకు వదలాలని అనేసి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది అంటే పాస్ అవ్వడానికి ఇచ్చాం. ఆ పాస్ అయ్యేకన్నా ఎక్కువ మార్కులు రావడం కోసం ఇది పెడుతున్నాం. అలాగే అర్థమవుతుంది, ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను 24th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అర్థం అవ్వకపోతే ఒకసారి మెసేజ్ చేయండి, మీకు ఆన్సర్ సెండ్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ చక్కగా మ్యాక్సిమంగా ఇచ్చారు, మ్యాక్సిమంగా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ 24th ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దేనికి ఎన్ని మార్కులు వేస్తారు కూడా పట్టించాడు. అయిపోయింది కదండి 24th క్వశ్చన్ ఫినిష్. ఇప్పుడు 24th నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ రెండు చేయండి, ఒకటి పడుతుంది. ఏ సంవత్సరం పడిందో పక్కనే ఉంది, చక్కగా బ్లాక్ పెన్తో రాశారు, ఎవరిని అడగక్కలే. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైపోతే ఒకసారి మెసేజ్ చేయండి, వీడియో సెండ్ చేస్తాను. ఎంత బిజీగా ఉన్నా ఏదో టైంలో సెండ్ చేసి పంపిస్తాను. అయిపోయిందండి, బిట్టు చక్కగా అయిపోయింది. దేనికి నేను మంత్రులు పక్కన ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. మరి ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ కూడా చూసుకుని జాగ్రత్తగాను, మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో మీకు కావాల్సిన 7 marks మొత్తం 1B ఫినిష్. ఇంపార్టెంట్ కాకుండా మొత్తం క్వశ్చన్లు 8 questions, మీరు 5 రాస్తారు కాబట్టి 7 questions మొత్తం ఇంపార్టెంట్. వాడు క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన 18th నుండి 24th వరకు మొత్తం ఇంపార్టెంట్ పెట్టేస్తాం. ఏమి డౌట్ ఉన్నా ఒక్క మెసేజ్ చేయండి, మీకు అర్ధరాత్రినే చేసి పెట్టేస్తాను. జాగ్రత్తగా చూడండి, ఇలా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, దీన్ని 1 చేసుకోవాలండి. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది దీన్ని 1 చేయాలండి. సింపుల్గా చెప్పేస్తాను, 1 చేయాలి. అందుకని ఇక్కడ 2ని 1 చేయాలంటే బై 2 చేసుకోవాలండి. బై 2 చేసుకున్నాం, ఇది 1 అయిపోయింది. ఇక్కడ చేస్తే ఊరుకుంటామా, ఇక్కడ చేయాలి బై 2, ఇక్కడ బై 2 చేయాలి. 2కి 2కి ఎల్సిఎం 2A కాబట్టి పైన యాజ్ ఇట్ ఇస్ రాసాను, ఈజ్ ఈక్వల్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మరి ఈక్వేషన్ 2లో మనం రాసేటప్పుడు హోమోజీనియస్ ఎలా చేస్తారంటే, ఇదిగోండి జాతి హోమో అంటే చాలా ఈజీ అండి. 2 x's ఉండాలి, ఉన్నాయి. ఎక్స్ వై 2 variables ఉన్నాయి. 2 y's ఉన్నాయి, 2 variables ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ 1 variable ఉందండి, నెంబర్ పక్కన తిట్టేయండి. ఎక్స్ వైలు 2 ఉండాలి, లేదంటే 2 x's ఉండాలి, 2 y's ఉండాలి. కానీ 1x ఉంది కాబట్టి మిస్ అయింది కదా, 1 వేశాను. వై ఉంది, 1 మిస్ అయ్యింది, 1 అని వేశాను. 8 ఉంది, దాని పక్కన ఎక్స్ లేదు, వై లేదండి, 2 మిస్ అయిపోయి, అందుకే 1² అని వేశాను. 2 మిస్ అయ్యాయి కాబట్టి 1² 1 × 1. ఇక్కడ 1 మిస్ అయింది, 1 ఇక్కడ 2 మిస్ అయ్యాయి కాబట్టి 1² ఇదండి మెయిన్. అది ఇలా రాశాడు, చూసారండి. ఇప్పుడు 1, 2 ఈ 1, 2 తీసుకున్నాను. ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 ఇదిగోండి. ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 రెండే కదా ఇచ్చాడండి. ఇది 1 అనుకుంటే ఫోన్, ఇది 1 అనుకుంటే ఈ 2 అనుకుంటే ఇబ్బంది ఏముంది, అయిపోయింది. మన 2 వచ్చాయి. ఆ రెండింటిని సాల్వ్ చేసుకుంటే అయిపోయిందండి. ఎలాగంటే ఎలా సాల్వ్ చేస్తాం అంటే, ఈ 1 ఎక్కడ కనబడిందో, 1 మనం ఎంత వేసాం కదా, ఆ 1 ప్లేస్లో 3x-y/2 అని వేసేద్దాం. మన 1 ఎక్కడ చేసామండి, 1 ఎక్కడెక్కడ వేసాం చూసుకోండి. ఇక్కడ 1 వేసాం, దీని ప్లేస్లో ఖచ్చితంగా 3x ఇది పెట్టేస్తాను. 3x-y ఇది 1 ప్లేస్లో పెడతాను, ఈ 1 ప్లేస్లో ఇదే పెడతాను, ఈ 1 ప్లేస్లో ఇదే పెడతాను. 1 బదులుగా 3x-y/2 అని పెట్టుకుంటామే, దాన్నే 1 చేస్తాము, అంతే అండి సమ్మ. చాలా ఈజీ అండి, 1 చేసుకోవడం
ఇక్కడ మిస్ అయింది, ఒక వేరియబుల్ మిస్ అయితే ఒకటి పెట్టాను, ఇంకా ఒక వేరియబుల్ మిస్ అయింది, ఇక్కడ ఒక వేరియబుల్ మిస్ అయింది వన్ పెట్టాను, ఇక్కడ రెండు వేరియబుల్స్ లేవు కాబట్టి వన్ స్క్వేర్ అంటే వన్ ఇంటూ వన్ పెట్టాను, ఇది పెట్టేసామండి. వన్ ప్లేస్లో ఇది 3x - y/2 అనేది పెట్టాను, వన్ ప్లేస్లో రీప్లేస్ చేసుకున్నా. వన్ స్క్వేర్ అంటే 3x - y/2 అని పెట్టి హోల్ స్క్వేర్, హోల్ స్క్వేర్ అంటే 2² అంటే 4 కదా, వేస్తాను. చూసారా అంత ఈజీగా ఉందో, అయిపోయింది మనకి. ఇప్పుడు మనం కట్ చేయవలసింది, కట్ చేసేద్దాం. 7x² 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 2 4 మీకు తెలుసు, 2 1 0, 2 2² 2 2 0. ఇది 2² అంటే 4 కాబట్టి, 2² అంటే 4 కదా, ఇక్కడ చేసాం 2² అంటే 4, ఆ 4 1 0, 4 2 0, హ్యాపీగా చేస్తాం. 4 1 0, 4 2 0, దీన్ని బట్టి మనం సమ్ చేసుకుంటాం. తర్వాత ఇద్దాం, దీన్ని బట్టి మనం సమ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ నుండి చేసుకోవచ్చు 7x² 4xy, ఇది మీరు చేయగలరు. ఇది ఇక్కడ 2 ఉంది, ఎక్స్ ఉంది కాబట్టి 3x - x 3x² ప్లస్ - ముందు సింబల్ అండి, ప్లస్ - మైనస్ x - y xy. ఆ తర్వాత 2తోని 2 3 6 ప్లస్ - మైనస్ ప్లస్ ఇలా చేసుకున్నాం. 2 y 2 y, ఇది a - b² a² + b² - ఉంది కాబట్టి -2ab. ఆ చేశాను, చేసి వచ్చిన తర్వాత ఈ 2తో ఇంటూ చేస్తాండి. ఇక్కడ కట్ చేయలేదు, మనం కట్ చేసి మరీ వేసామండి, ఇలా ప్రింట్ అనేది ఇబ్బంది పడుతుంది, అందుకే మనం కట్ చేస్తాం. ఇది a - b² చేసుకున్నాను, వచ్చిన దాంతో ఈ 2తో ఇంటూ చేస్తాను. 2 9 18, -(+-) 2y² -(-) 2 6 12 xy. ఇది అంతా రాసుకుని ఈజ్=0. దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వచ్చిందండి. చూసారండి, ఇప్పుడు మనం చేయవలసింది అయిపోయిందండి, సమ్ము సింపుల్గా అయిపోయింది. కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ y² ఏముందండి, మనకి స్క్వేర్లు ఉండాలి కదా, స్క్వేర్లు ఉన్న రెండు కలిపేశానండి. మైనస్ దీన్ని కోఎఫిషియంట్ ఎంత అవుతుందండి, -8తో ఇంక్లూడ్ చేస్తున్నారు, ఆ ఇంక్లూడ్ చేసింది కోఎఫిషియంట్. y² ఏమోని 8, ఆ రెండు కలిపితే 0, 0 వస్తే పర్పెండిక్యులర్, 0 రాకపోతే పర్పెండిక్యులర్ కాదు, 0 వచ్చింది కాబట్టి పర్పెండిక్యులర్ అని రాస్తాము. అయిపోయిందండి సమ్ము, ఒకసారి సమ్ అంతా చూసుకోండి, చాలా ఈజీ. ఇంకా 1 1 సమ్ పంపిస్తానండి, ఎందుకంటే కట్ అయిపోతుంది, పూర్తిగా ఎక్కడం లేదు, అందుకని 1 1 సమ్ పంపించేస్తాను. ఒకసారి చూసుకోండి, అంతేండి. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. డిసిస్లో చాలా ఇంపార్టెంట్ సమ్ అండి, ఒక్కసారి ఆల్రెడీ చెప్పిందే జరిగింది, సేమ్ మోడల్ అండి. ఒక్కసారి సమ్ చూసుకోండి, డిసిస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ సమ్, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సేమ్ మోడల్ కదండి, టైం వేస్ట్ అవుతుంది. ఒకసారి ఆ సమ్ అంతా చూపిస్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. తెలంగాణకి చాలా ఇంపార్టెంట్, తెలంగాణకి చాలా ఇంపార్టెంట్, ఏపీ వాళ్ళు కూడా చేయండి. ఇది ఏపీకి తెలంగాణకి ఇద్దరికి ఇంపార్టెంట్ అండి, ఈ సమ్ము డీసీకి సంబంధించిన సమ్ము. ఈ 4 చేసుకోండి, ఒక సమ్ చేసేస్తారు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఈ మోడల్ బాగా తెలుసు, కేస్ 1 కేస్ 2 చక్కగా చెప్పాను. మీకు అర్థమైపోతే రెండోసారి ఇంకా డీటెయిల్గా చెప్తానండి, ఒకసారి చూసుకోండి. షేక్ లేకుండా చూపిస్తాను, డీసీకి సంబంధించాము, అర్థమైపోతే మరొకసారి చెప్పండి. ఆల్ ది బెస్ట్. అలాగే హెచ్ కావాలి, మైనస్ అవసరంలోకి వెళ్తే ప్లస్, అయిపోయింది కదండి 100% అయిపోయింది. అలాగే కే వాల్యూ సేమ్, రెండో ఈక్వేషన్ ఉపయోగించుకుని కే వాల్యూ, అయిపోయింది కదండి. ఇప్పుడు దీనికి మిడ్ పాయింట్, ఇది ఒక్కడానికి కాంబినేషన్ చిన్న రివర్స్ వస్తుంది, దీనికి రెండవ పాయింట్లో పెట్టేసాం. హెచ్కే వాల్యూస్ మన క్వశ్చన్లో ఉంది కదా, ax + by + c పెట్టేస్తే అయిపోయింది. ఇది అలా కాదండి, మీరు 100% మిడ్ పాయింట్, దీనికి రిఫరెన్స్ ఇక్కడ మాత్రమే, అందుకే ఇలా ఆరమార్క్ ఇలా పెట్టాను. ఆర్ వాల్యూ ఫైన్ చేయడం, ఆర్ వాల్యూ ఫైన్ చేయాలంటే PQ మనకి ఇచ్చారు, దాన్ని బట్టి మిడ్ పాయింట్స్ ఫైన్ చేద్దామండి. రెండు మీకు ఇదో పాయింట్ ఇదో పాయింట్ ఇచ్చారు, పాయింట్ ఇస్తే మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగించాలి, రెండు పాయింట్లు ఇస్తే. ఇక్కడ అలా పాయింట్లు కాదండి, ఒకటి ఈక్వేషన్ ఇచ్చేసారు, ax + by + c అనేది ఈక్వేషన్ ఇచ్చారు.
చూసారా, పాయింట్ బట్టి చేశాను, ఈక్వేషన్ బట్టి చేయాలి. ఇలా డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ రెండు పాయింట్లు ఇచ్చారు, దాంతో మీరు ఖచ్చితంగా మిడ్ పాయింట్స్ ఫైండ్ చేసుకుంటే స్లోప్ వచ్చేస్తుంది. ఇదిగోండి మిడ్ పాయింట్ ఎక్స్ వన్ వాల్యూ ప్లస్ ఎక్స్ హెచ్ బై టూ వై వన్ ప్లస్ కే బై టూ తీసుకెళ్ళి ఎందులో పెట్టాలి అంటే రెండో ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చారు కదా మనకి, అందులో పెట్టాలి. ఆ రెండో ఉపయోగిస్తే ఖచ్చితంగా లాస్ట్లో ఉపయోగించాలి, ఈ సమ్మ కానీ పక్క సమ్మ కానీ ఆ రెండో ఈక్వేషన్లో. ఇదిగోండి ఇది హెచ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఇది వై ప్లస్ అంటే కే ప్లస్ కే ప్లస్ కే కే ప్లస్ సారీ ఎలా రాస్తాం, కే ప్లస్ వై వన్ ఎక్స్ ప్లస్, ఎందుకంటే ఎక్స్ వన్ ఎక్స్ ప్లస్ హెచ్ వై వన్ ప్లస్ కే, అది ఉపయోగించుకుని ఇందులో పెట్టేసుకుని చేస్తాం. ఎలా చేస్తాం చూడండి, ఏదైనా సరే అండి, ఈక్వేషన్ ఉపయోగించుకుని చేస్తాం. ఇప్పుడు రెండో ఈక్వేషన్ ఉపయోగించుకుని మనకు కావాల్సిన ఆర్ వాల్యూ ఫైండ్ చేస్తాను. రెండో ఈక్వేషన్ ఉపయోగించుకుని ఎక్స్ వన్ ప్లస్లో ఎక్స్ వన్ ప్లస్ హెచ్ వై వన్ ప్లస్లో వై ప్లస్లోని వై వన్ ప్లస్ ఎక్స్ రాసుకున్నాను, అయిపోయింది. ఎల్సిఎం అనేది టూ కాబట్టి ఇబ్బంది లేదు, ఇది వన్ ఉంది కాబట్టి వన్ ఇంటూ టూ టూ అవుతుంది కాబట్టి టూ సి రాసుకున్నాను, ఇబ్బంది లేదు. ఇది ఈజీ కూడా జీరో, బై అవతలకి వెళ్తే ఇంటూ జీరో, బై అవతలకి వెళ్ళిపోతే ఇంటూ జీరో, ఇది జీరో అయిపోయింది. ఏ ఇంటూ హెచ్ వన్ ఎక్స్ వన్ ఏ ఇంటూ హెచ్ బి ఇంటూ వై వన్ బి ఇంటూ కే ప్లస్ టూ సి ఈజ్ ఈక్వల్ టు ఇది అవతలకి వెళ్ళిపోయిన జీరో. దీని నుండి ఏంటి ఫైండ్ చేయాలంటే మనం ఖచ్చితంగా కే ఆర్ వాల్యూ ఫైండ్ చేయాలి, ఆర్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఆర్ వాల్యూ ఈ ఉపయోగించుకుని ఆర్ ఒకవైపు ఉంచుతాం అండి, ఒకటి అది పంపించేస్తాం. ఆర్ ఒకవైపు ఉంచాలంటే ఆర్ ఒక దగ్గర రాసుకున్నానండి, ఈ రెండింటిలోనే ఆర్ కాంబినేషన్ కాబట్టి ఆర్ కామన్ తీసానండి. ఈ ఆర్కి సంబంధించి అవతల నుంచి ఒక్కొక్కటి అవతలకి ప్లస్ అవతలకి వెళ్తే మైనస్, ప్లస్ అవతలకి వెళ్తే మైనస్, ప్లస్ అవతలకి వెళ్తే మైనస్, ఇంటూ అవతలకి వెళ్ళి ఇక ఆర్ కామన్ తీసాను, ఆర్ ఒక్కటే కావాలి, ఇంటూ అవతలకి వెళ్తే బై అయిపోయింది సమ్మ, సింపుల్గా అయిపోయింది. ఈ సమ్మను ఒకసారి కదలకుండా చూడండి, అంటే నేను కదలకుండా వచ్చాను మీరు చూసుకున్నాను. ఇది ఒక సమ్మ, మరోసారి చూపిస్తాను, ఖచ్చితంగా పడుతుందండి ఏపీ తెలంగాణకి, పక్కనే ఇయర్స్ కూడా ఉంది. ఫస్ట్ది మరోసారి సెకండ్ది సూఫుల్ మార్క్స్ ఇదండి. నెక్స్ట్ సమ్ ఎయిటీన్త్ క్వశ్చన్లో నాలుగు చూసుకోండి, నాలుగిట్లో ఒకటి ఖచ్చితంగా ఎయిటీన్త్ క్వశ్చన్ సెవెన్ మార్క్స్ మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పడుతుంది. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పడుతుంది పడుతుంది కాదండి, ఆల్రెడీ ఎప్పుడు పడిందో పక్కన ఉంది, ఎయిటీన్లో పడింది కాబట్టి ఈసారి ఎక్కువగా ఛాన్స్ ఇది ఉందండి, 100% ఛాన్స్ ఉందండి. ఎయిటీన్త్ క్వశ్చన్ ఈ నాలుగు నేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి క్వశ్చను సెవెన్ మార్క్స్, తెలంగాణ ఒక క్వశ్చను, నాలుగు నేర్చుకుంటే చాలు, ఒక గ్యారంటీ మీకు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము సర్కమ్ సెంటర్, సర్కమ్ సెంటర్ అంటే ఏమీ కంగారు పడిపోవద్దు, ఎస్ఏ ఈజీ కూడా ఎస్బీ ఈజీ కూడా ఎస్సీ మనం చేసుకున్నాం, ఎస్ఏ ఈజీ కూడా ఎస్బీతో ఒకసారి, ఎస్ఏ ఈజీ కూడా ఎస్సీతో ఒకసారి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం, వీడియో పంపించాం. ఫోన్ అండి మరొక్కసారి చెప్తున్నాం, పేపర్ వన్ పెట్టాం, అంతకాకుండా పేపర్ టూలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్ని మార్క్స్ను. అయినా ఒకసారి మరొకసారి చెప్తాం, ఎస్ఏ ఈజీ కూడా ఎస్బీ, ఎస్ఏ ఈజీ కూడా ఎస్సీ, ఎస్ఏ ఈజీ కూడా ఎస్బీ, ఎస్ఏ ఈజీ కూడా ఎస్సీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదండి ఎస్బీఈజీ కూడా ఎస్సీ చేసుకుంటే అది కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎస్ఏఈజీ కూడా ఎస్బీ, ఎస్సీఈజీ కూడా ఎస్ఏఈజీ కూడా ఎస్సీ, మీరు ఎస్బీఈజీ కూడా ఎస్సీ తీసుకున్నా ఇబ్బంది లేదు. రెండు ఈక్వేషన్ వస్తాయండి, ఆ రెండు ఈక్వేషన్ ఉపయోగించుకుని ఇదిగో రెండు ఈక్వేషన్ వచ్చాయి, ఆ రెండు స్టెప్ వన్ స్టెప్ టూ రెండు ఈక్వేషన్ వచ్చాయి కదండి. ఈ రెండు ఈక్వేషన్ ఉపయోగించుకుని ఆ సెంటర్, సెంటర్ అంటే ఎక్స్వై,
ఆ ఎక్స్ వైని ఫైండ్ చేసిన రెండు ఈక్వేషన్ ఉపయోగించుకుని సెంటర్ ఫైండ్ చేసిన ఇంకంతకన్నా ఏం లేదు. చాలా సింపుల్ అండి, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషను చాలా సింపుల్. 100% పడేది ఉంది కాబట్టి 100% పెట్టాను మీకు. ఇదిగోండి ఎస్ వాల్యూ, ఎస్ వాల్యూ వాళ్ళు ఇవ్వలేదంటే ఇలా సర్కిల్ అండి, మీకు చాలాసార్లు చెప్పాను ఇది సెంటర్ అండి. ఎస్ అన్నాడు ఎక్స్ వన్ వై వన్, ఇప్పుడు ఎస్ఏ వాల్యూ, ఎస్బి వాల్యూ, ఎస్సి వాల్యూ మూడు ఫైండ్ చేసేద్దాం. ఎస్ఏ వాల్యూ అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ ఎస్బి, ఎస్ వాల్యూ మనకు తెలుసు ఎక్స్ వన్ వై వన్ కావాలంటే ఇక్కడ రాసుకుందాం అండి. ఎస్ అంటే అలాగే ఏ వన్, ఏ అంటే 1,3, అలాగే ఎస్ అంటే ఏంటి, బి అంటే ఏంటి రాసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎక్స్గా చూడండి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ వన్ మైనస్ వన్ హోల్డ్ స్క్వేర్, అదే కదా డిస్టెన్స్. ఎస్ఏ అంటే డిస్టెన్స్ అండి, ఎస్కేకి రూట్ ఓవర్ ఎక్స్ టూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్డ్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్డ్ స్క్వేర్. ఇంతకుముందు మెటీరియల్ పంపించాను మీ దగ్గర, ప్రింట్అవుట్ ఉంటుంది చక్కగా నా చేసుకోండి. ఈజీగా రాశాను ఎక్స్ వన్ మైనస్ వన్ హోల్డ్ స్క్వేర్, ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్డ్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్డ్ స్క్వేర్ అంటే వై వన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సెకండ్ సమ్ ఒకసారి చేద్దాం, 2 7 14 మార్క్స్ వస్తాయి మర్చిపోద్దు. ఈ సమ్మను చక్కగా చేద్దాం, ఆల్రెడీ ఒకసారి చేయడం జరిగింది మనకి, ఈ సమ్ చేసాం, ఈ సమ్ చేయడం జరిగింది. ఏ ఇయర్స్ ఎక్కడ పడ్డాయని పక్కనే తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సమ్. ఇంకో ఇంపార్టెంట్, ఇందులో 4 సమ్లు ఉంటాయండి, 2 మీరు రాసేస్తారు. ఇది ఒక సమ్ అండి, 100% పడితే సమ్ము, ఇది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పడింది. ఇప్పుడు పడే ఛాన్స్ రెండు ఛాన్స్లు ఉన్నాయండి, తెలంగాణకు ఉంది ఆంధ్రప్రదేశ్కి ఉంది. చాలా ఈజీ అండి ఈ సమ్ కూడా, చాలా ఈజీ అండి. ఏదైనా పర్పెండిక్యులర్ అన్నారు, పర్పెండిక్యులర్ ఫార్ములా ఇలాగ ఇచ్చారంటండి, ఇది ఇచ్చారు. దీనికి ఫార్ములా పర్పెండిక్యులర్ అంటే ఆల్ఫాబేటా నుండి వెళ్ళింది కాబట్టి ఆల్ఫాబేటిక్ వాడి ఇచ్చాడు, ఆల్ఫాబేటా టూ పర్పెండిక్యులర్ ఆల్ఫాబేటా టూ అంటే ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా పెట్టుకో, బీటా ఏమో అని వై ప్లేస్లో పెట్టుకో, ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా వై ప్లేస్లో బీటా పెట్టుకుని సమ్ చేసుకో అని అర్థం. ఓకే అండి, పర్పెండిక్యులర్ అన్నాడు కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీకు తెలిసిందే, మీకు తెలుసు కదండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలండి, ప్లస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఇది ఎంత ఈజీగా ఉంటుందో చూడండి, ఎక్స్ వై, ఎక్స్ వై అంటే ఏఎక్స్ ప్లస్ బీవై బై డిస్టెన్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇదండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఇదే అండి. ఇది మాడ్యులస్ అండి, ఒకవేళ మైనస్ వచ్చినా ప్లస్ వేసుకోవాలి, ప్లస్ వచ్చినా ప్లస్సే వేస్తాం, ప్లస్లో చూపిస్తాం. అందుకని ఎక్స్ వైని తీసుకుంటాం, ఇదిగోండి ఇది పర్పెండిక్యులర్ బై డిస్టెన్స్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇదండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ ఫార్ములాను ఉపయోగించుకుని వాడు ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా పెట్టేస్తానండి, వై ప్లేస్లో బీటా అన్నాడు కాబట్టి బీటా పెడతాం. ఇది మనం చేసే సమ్. ఓకే అండి, ఇప్పుడు సమ్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి పర్పెండిక్యులర్, ఒకసారి సమ్లోకి వెళ్దాం జాగ్రత్తగా చూడండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేశాను, ఖచ్చితంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయడం జరిగింది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను, ఈ విధంగా చేశాను. దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే చూడండి, ఎన్ వన్ ఎల్ వన్ ఎక్స్ ప్లస్ ఎం వన్ వై బై రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, ఎం వన్ ఎల్ వన్ స్క్వేర్ ప్లస్ ఎం వన్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లోనే ఆల్ఫా పెట్టాను, వై ప్లేస్లో బీటా పెట్టాను, అది కాంబినేషన్ తెలియదు కాబట్టి ఇలాగ ఆరో మార్క్ మీకు అర్థం అవడం కోసం పెట్టాను. అంటే ఎల్ వన్ ఆల్ఫా ఎం వన్ బీటా బై రూట్ ఓవర్ ఎల్ వన్ స్క్వేర్ ప్లస్ ఎం వన్ స్క్వేర్ అయిపోయింది కదండి. దానికి జనరల్గా మనం 8th క్లాస్లో 9th క్లాస్లో 10th నేర్చుకున్న ఫార్ములా ఒకసారి చెప్పేసాను, పోనీ అది పక్కన పెట్టింది. ఇది చూద్దాం, రెండు ఉన్నాయి కదండి ఈక్వేషన్లు, రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, ఇది అయిపోయింది. ఈ ఈక్వేషన్ సేమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫాబేటా అన్నాడు కాబట్టి రెండు ఈక్వేషన్లు ఈ ఈక్వేషన్కి రాశాను. ఈ ఈక్వేషన్ కూడా సేమ్ ఫార్ములాయే, ఇక్కడ ఎలా చేశానో అలాగే చేశాను. ఎల్ టూ, ఇక్కడ ఎల్ వన్ ఉంది ఇక్కడ ఎల్ టూ, ఎల్ టూ ఎక్స్ ప్లస్ ఎం టూ వై బై రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. మీకు తెలుసు ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా పెడతాం, బీటా ప్లేస్లో వై ప్లేస్లో బీటా పెట్టుకుని చేశాను.
రెండు ఈక్వేషన్లు వచ్చేసాయండి. రెండు ఈక్వేషన్లు వచ్చాయి. ఇప్పుడు వాటి ప్రొడక్ట్ చేసుకోవాలండి. ప్రొడక్ట్ చేయాలి. పీ వన్ ఇంటూ పీ టూ అంటే ఇది ఇంటూ చేసుకోవాలి. ఈ రెండు ఇంటూ చేసుకుంటే మన సమ్ అయిపోయిందండి. ఈ రెండు ఇంటూ చేసుకోవాలండి. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాశాను. రాసిన తర్వాత ఆ రెండు ఇంటూ చేసుకోవాలి. ఇంటూ చేసుకుంటే ఇది వచ్చేసింది. చూడండి, పెర్పెండిక్యులర్ వన్, పెర్పెండిక్యులర్ టూ, ఈ రెండు ఇంటూ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసింది. అంతే సమ్ అండి, అయిపోయింది. 8 marks, 7 marks వచ్చేస్తాయి మీకు. రెండు ఇంటూ చేసేస్తాను. ఇదిగోండి పీ వన్ ఇంటూ పీ టూ, ఈ రెండు ఇంటూ చేసేస్తే మన ఆన్సర్ అయిపోయింది. ఇంటూ చేయడం మీకు వచ్చు ఎల్ వన్ ఆల్ఫాతో ఈ రెండు ఇంటూ చేస్తాం, అలాగే ఎం వన్ బీటాతో ఈ రెండు ఇంటూ చేస్తాం. ఇంత తెలుసు కదండి. ఎల్ వన్ ఆల్ఫా ఇంటూ ఎల్ టూ ఆల్ఫా, చూడండి ఎల్ వన్ ఎల్ టూ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్. మళ్ళీ ఎల్ వన్తో దీన్ని కూడా ఇంటూ చేస్తాం, ఎల్ వన్ ఎం టూ ఇలాగండి. ఆల్ఫాతో ఈ రెండు ఇంటూ చేస్తాం, బీటాతో ఈ రెండు ఇంటూ చేస్తాం. ఇంటూ చేయడం మీకు వచ్చు, అలా ఇంటూ చేశాను. బై దీంతో ఎల్ వన్తో ఈ రెండు ఇంటూ చేశాను, ఎం వన్తో కూడా ఈ రెండు ఇంటూ చేశాను. ఇలా వచ్చింది. మీకు చేయగలరు, 100% చేయగలరు. ఇంకోటి ఆల్ఫా స్క్వేరు, తర్వాత ఆల్ఫా బీటా. ఒక ఆర్డర్లో పెట్టుకోనండి. ఆల్ఫా బీటాలు రెండు ఉన్నాయి. ఆల్ఫా బీటా కామన్ తీసుకుంటే, ఇది ఇది కామన్గా తీసుకుంటే సరిపోతుంది. ఇది కామన్ తీసుకున్నాడు, మిగిలిపోయింది బ్రాకెట్లో రాశాడు. ఇంక ఇది ఇది యాజ్ ఇట్ ఇస్. ఇందులో కూడా కామన్గా ఏమన్నా ఉందో చూసుకోండి. ఎల్ వన్ ఎల్ టూ ఇంకెక్కడా లేదు, ఎం వన్ ఎం టూ ఇంకెక్కడా లేదు, ఎల్ వన్ ఎం టూ ఎల్ టూ ఎం ఎక్కడ ఏమీ లేదు. హ్యాపీగా రాశాను. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, దీన్ని ఎలా రాశాడంటే ఫార్ములా ప్రకారం రాశాడండి. ఫార్ములా ప్రకారం రాస్తే ఈ ఎల్ వన్ మైనస్ ఎల్ వన్ ఎల్ టూ మైనస్ ఎం వన్ ఎం టూ హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి వస్తుందండి. మైనస్ టూ ఏబి, ఇక్కడ మైనస్ టూ ఏబి ప్లస్ టూ ఏబి లేదు కదా, అది తీసేయాలి. మైనస్ టూ ఏబి ఎక్స్ట్రా వచ్చింది, అందుకని ప్లస్ టూ ఏబితో కట్ చేసేయచ్చు. ఆల్రెడీ అలా ఫార్ములా చెప్పాను. ఇది ఈ రెండు ఉపయోగించుకుని చేశాడు. ఈ రెండుతో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ట్రాగా ఇది ఉంటుంది. అసలు టూ ఏబి లేదు కాబట్టి టూ ఏబిని ప్లస్ చేసి కట్ చేసేస్తాం. ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది మైనస్ పెట్టేసుకుంటే అది కట్ అయిపోతుంది. మీకు ఆ ఫార్ములా ఆల్రెడీ మన నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అయిపోయిందండి. ఆన్సర్ వేసుకోవడం మీరు తెలియపోయినా ఆన్సర్ వేసుకోండి. మీకు ఇది ఎంత చేయలేను అంటే చక్క ఇక్కడ వరకు చేస్తారు, ఇది రాసుకుంటారు. ఇది చేయలేకపోయినా పర్లేదండి, ఇంతవరకు చేస్తారు, ఆన్సర్ రాస్తారు, చేస్తారండి. ఇది ఎందుకు చేయలేరు, ఈజీ చేస్తారు. ఒక్క స్టెప్కి హాఫ్ మార్క్ ఎందుకు పొడగొట్టుకోవడం, చక్కగా ఇది ఆన్సర్ ఎండింగ్. ఇదంతా కాలిక్యులేషన్ చేసుకుని చెయ్యొద్దు. కొన్ని ఆన్సర్ కాలిక్యులేషన్ చేసుకుని ఇదే వస్తుంది, ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తారు. ఒకసారి చూడండి, మీకు ఇప్పుడు రెండో సమ్స్ చెప్తున్నాను. ఈ రెండు సమ్స్ జాగ్రత్త చూడండి. ఇందులో 4 సమ్స్ థీసిస్లో చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేస్ వన్ కేస్ టూ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసారు కదా. ఇలా రాసుకొని మీకు సరిగ్గా కనపడదని మరి ఒక్కసారి చూపిస్తాను. ఆ కంగారులోని పుస్తకం కైనా ఇబ్బందిగా పెట్టేసుకుని కెమెరా పెట్టుకుని చేసాం. ఒక్కసారి సమ్ చూపిస్తాను, ఫోటో కూడా పెట్టాను. మీకు అర్థమైపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, చేస్తాను. దీనికి 100% పడుతుందండి. 1B ఏపీ తెలంగాణ, ఏపీ తెలంగాణ. దీంతో పాటు సేమ్ రిలేషను నెంబర్ మారకుండా చేయాలంటే ఇదండి. సేమ్ అని నెంబర్ కూడా మారదు, సేమ్ మోడలే. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేస్ వన్ కేస్ టూ మీకు అర్థమవకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తానండి, ఇబ్బంది ఏం లేదు. మీకు టెన్షన్ తగ్గడం కోసం కొంచెం ఈ మెటీరియల్ వాడుతున్నాను. మొత్తం మెటీరియల్ నాకు ఇష్టం లేదండి, కొన్ని స్టెప్లు లేవు కదండి, మనం అన్నీ చేసుకుంటూ చేస్తాం. ఫోన్లండి, మీ టెన్షన్ తగ్గడం కోసం చేస్తాను. చూసుకోండి సమ్మంతను, జాగ్రత్తగా చూడండి. నాకు చేతి షేకింగ్ ఎక్కువైపోయింది, బోర్డు మీద రాసి రాసి రాసి. ఒక్కసారి షేకింగ్ లేకుండా చూపిస్తాను. ఇదేంటి ఆన్సర్, జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమ్ గ్యారంటీగా పడుతుంది. ఏపీ తెలంగాణ అండి, ఏపీ తెలంగాణ రెండు కలిసే ఉంటుందండి, వేరువేరు బోర్డులు ఏమి కాదు. వేరు విధ హైదరాబాద్లో ఒకటి, ఒకటి విజయవాడలో ఉంటుంది, కానీ ఇద్దరు కలిసి ఇస్తారండి పేపర్ ఇవ్వండి. ఏపీ తెలంగాణ
రెండు కలిసే ఉంటాయి, మీరు కలిసిపోయి ఉంటాయి చూడండి. చాలా ఇంపార్టెంట్ సమ్ అండి, చాలా ఇంపార్టెంట్ సమ్. డీసీస్, డీసీస్ అనగానే ఏం చేయాలో, కేస్ వన్ కేస్ టూ ఎలా చెప్పాలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పక్క సమ్ ఎక్స్ప్లెయిన్, సేమ్ మోడల్ అండి, సేమ్ మోడల్ అండి. ఏమైనా అర్థం అవుతుంది మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంగారు ఏం లేదు, ఇది డీసీ తెలంగాణ అంటే టీఎస్కి తెలంగాణకి పడింది, జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన సమయం అండి, సేమ్ సేమ్ మోడలు, దీన్ని వన్ చేసుకోవడం, అది తీసుకెళ్లి ఇక్కడ వన్ మిస్ అయింది చూడండి, రెండు ఎక్స్లు ఉన్నాయి ఓకే, ఎక్స్ వెయ్యి రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఓకే, రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఒకటే, ఇక్కడ ఒకటి మిస్ అయింది కాబట్టి వన్ను, ఇక్కడ ఒకటి మిస్ అయింది కాబట్టి ఒకటే ఉందండి, వై ఉంది ఒకటి మిస్ అయింది, ఇక్కడ ఎక్స్ లేదు వెయ్యి రెండు మిస్ అయ్యి కాబట్టి వన్ స్క్వేరు. సేమ్ మోడల్ అది ఎలాగొస్తుంది, దీన్ని బైకే 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 చేసుకుంటాం, కట్ చేసుకుంటే వన్ను, ఇదిగోండి ఈ వన్ను తీసుకెళ్ళి ఇందులో పెట్టడం, సేమ్ సేమ్ సమ్ మీకు తెలుసు, సేమ్ సమ్ రీప్లేస్ చేసుకుంటాను. అది కే అయితే ఏంటి, ఎం అంటే మనకి ఏంటండి, హ్యాపీగా పెట్టడం. ఇది వన్ అయిపోయింది కదా, వన్ ప్లేస్ ఇక్కడ పెట్టేస్తాను, వన్ ప్లేస్ ఇక్కడ పెడతాను, వన్ ప్లేస్ మిగతాది యాజ్గా రాసేస్తాను. మీకు తెలుసు ఇది ఎలా చేయాలన్నది, ఇప్పుడు చెప్పాం కాబట్టి హ్యాపీగా అయిపోతుంది. ఎల్సీఎం చేసుకోవడం, కే స్క్వేర్ చేసుకోవడం, ఇదంతా మీకు తెలుస్తుంది. బై అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది, జీరో ఇంటూ కే స్క్వేర్, ఇది ఇలా వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయి ఇక్కడ ఏమైంది, ఇంటూ కే స్క్వేర్ అయిపోయింది, కే స్క్వేర్ జీరో జర్ జీరో, ఇది అయిపోయింది, ఎందుకండి కే స్క్వేర్ ఇంటూ జీరో జీరో అయిపోయింది కదా, మిగతాది ఇలా ఉంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై. ఎందుకు ఇలా రాయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ చెబితే జీరో రావాలి, అప్పుడే హోమ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. చూద్దామండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకున్నాను, ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉందో వెతుక్కుని ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను, వై స్క్వేర్ ఎక్కడ ఉందో వెతుక్కుని వై స్క్వేర్ కామన్ తీసాను, మిగిలిపోయిందంతా కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఇదంతా అండి, ఇదంతా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇదంతాను రాశాను. వేసిన తర్వాత ఇవన్నీ కట్, ఈ చుక్కటి జీరో, ఈ చుక్కటి జీరో, కట్ చేయవలసింది కట్ చేస్తాను, మిగిలిపోయింది చూడండి 3 + 2 = 5, -1 - 4 - 5, నాకు కే వాల్యూ కావాలి, కే వాల్యూ ఇలా కావాలి, -5 అవతలకి వెళ్తే +5, చూసండి ఇక్కడే చేసుకొచ్చింది, ఇంత కష్టపడ్డాడు కదా, మనం ఈజీగా చేసేద్దాం. వాడు ఇంత కష్టపడ్డాడు కాబట్టి ఒక్క నిమిషం ఇక్కడికి సమ్ ఎక్కడికి వెళ్ళిపోయిన క్షమించాలి, వేరే సమ్ చూపించేస్తాను, ఇదిగోండి సమ్ చీదటి దాడిపోయింది, ఇదిగోండి ఎంత కష్టపడిపోక్కర్లేదు, మనం సింపుల్గా చేసేద్దాం అండి, ఎంత కష్టపడక్కర్లేదు, ఇక్కడ నుంచి చేస్తాం చూడు, -5 అవతలకి వెళ్తే +5, నాకు కే స్క్వేర్ కావాలి, ఇంటూ అవతలకి వెళ్తే బై అండి, ఇంటూ అవతలకి వెళ్తే బై, కే స్క్వేర్ ఈజ్ కూడా 1, నాకు కే కావాలండి, కే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ 1కి రూట్ +1 - 1 అయిపోయింది కదండి. ఇలాగే కామన్ తీసుకుని ఇదంతా చేసుకుంటే కష్టం అవుతుంది, ఇది కట్ చేసి శుభ్రంగా డైరెక్ట్గా పంపించాను, +1 అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. ఒకసారి సమ్మంత చూడండి, చే కదలం వల్ల పక్క సమ్మె కలిపింది, సమ్మ చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకుంటే చాలండి, ఎలా చేయాలని హింట్ ఇచ్చారు. చూసుకోండి సేమ్ అంతా ఒకటే మోడల్ అండి, హ్యాపీ.